ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఇద్దరు డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ గారు అండ్ వంశీ గారు, పెద్ద వంశీ గారు. వీళ్ళిద్దరికి అంటే వ్యక్తిగతంగా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అని విన్నా. కౌసల్య అని అంటే ఏదో వెళ్ళరా అన్నారు అని ఏటి కౌసల్య అని అంటే ఏదో పెద్దావిడ చీర కట్టుకొని పద్ధతిగా వస్తుంది అనుకుంటే ఏంటి లొత్సేమిటి చొక్కలాగు వేసుకుని బాబోయ్ మీరు బాగా పట్టేశారు. తర్వాత ఒక్క లైన్ పాడినా ఆయన సాటిస్ఫాక్షన్ భలే చూపించేవాళ్ళని భలే భలే బాగా పాడు ఎంత బాగుంది అని నెక్స్ట్ ఏంటంటే ఇంకొకసారి పడుతుంది ఏంటి మళ్ళీ పాడడం ఎందుకు నేను ఓకే అంటే నీకెందుకు ఓకే కదా ఇలా. మీరు యాక్ట్ చేయాలని మీకు ఆఫర్స్ వచ్చాయని విన్నాను ఒకటి. బట్ ఎప్పుడు యాక్టింగ్ అంటే ఆలోచిస్తాను ఎందుకు అని అంటే దెర్ ఇస్ అ రీజన్. ఎందుకంటే నేను బయట బాగుంటాను స్క్రీన్లో బాగుండను అని నా అభిప్రాయం. ఓకే, తర్వాత బయట సన్నగానే ఉంటాను అంటే మీరు నన్ను చూస్తున్నారు కదా నేను మీడియమా ఫ్యాటా లేకపోతే తిన్నా మూడిట్లో దేనికి మీడియం స్క్రీన్లో చాలా ఫ్యాట్గా కనిపిస్తాను అని ఇంకా అది నా మైండ్లో ఉండిపోయింది. సో నేను కూడా తిన్ను మీడియం స్క్రీన్లోనే ఫ్యాట్ కనిపిస్తుంది కదా అలా అనుకోవాలి అని కామెంట్స్ రాసే ముందే మనమే చెప్పేసి అయిపోతుంది అదే కదా అదొక ఫన్. ఈ ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ ఏదైతే ఉందో అమ్మలో అది మీకు తర్వాత టైంలో మీకు అది చాలా ఇబ్బంది కలిగించిందని విన్నాను. అంటే సపరేట్గా మేము రాలేదు అతనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి అంటే మేము వినింది ఏంటంటే అంటే మా బాబు కూడా చూశాడు కళ్ళారా హీఈస్ విత్ అనదర్ ఉమెన్. పెళ్ళయ్యాక 16 రోజుల పండగ రోజే మిమ్మల్ని కొట్టారని బట్ దానికి ఏమన్నా కారణం చెప్పారా ఎందుకు కొట్టారు ఏంటి? చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది. జీలకర్ర బెల్లం ఉంది కదా దాంట్లో జీలకర్ర తక్కువైంది మీ అమ్మ తక్కువైందని మీ అమ్మ వల్ల మీ అమ్మ సరిగ్గా పెళ్లి చేయలేదు అనే కారణం మీద అనేది. చివరికి ఒకసారి ఇంక ఎలా కొట్టాడు అంటే జుట్టు పట్టుకొని గోడకేసి కొడితే నాకు ఏం తెలియలేదు ఒక ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. నేను నాకు మెలకు వచ్చే సమయానికి అంటే తెలివి వచ్చే సమయానికి నేను ఐ వాజ్ ఆన్ ఆటో స్టాండ్ దగ్గర అక్కడ మధురానగర్లో నడుచుకుంటూ వచ్చేసాను. ఈలోపు చెల్లెలకు పెళ్ళి కుదిరింది. ఏం చేయాలి ఏం చెప్పాలి వాళ్ళకి? బట్ ఎంతకాలం అవుతుంది యాక్చువల్గా మీరు అంటే ఇంకా డివోర్స్ తీసుకోవాలి అని డిసైడ్ చేయటం? తనకి ఎలా ఇష్టం అంటే ఒక 200 రూపాయలు కాటన్ చీర కట్టుకోవాలి ఇంట్లో కట్టుకున్నాను. మళ్ళీ తనే చూడలేకపోయి పనమ్మాయికి నీకు తేడా తెలియట్లేదు ఇప్పు పో వేరే తీసుకో అని అంటే సరే అని మళ్ళీ ఒక నిలువు బొట్టు పెట్టుకోవాలా రౌండ్ బొట్టు పెట్టుకోవాలా అనే చోట నా చాయిస్ కాదు. సూట బంధానికి నువ్వు నిలువు బొట్టు పెట్టుకోవాలి ఈరోజు పాము బొట్టు పెట్టుకోవద్దు జన్మలోనే పెట్టుకోవద్దు. ఈరోజు పెట్టుకున్నాను ప్రేమ నేను నా చాయిస్ ఈరోజు. అదేది ఒక రకమైన సాడిజం దానికి కూడా. బట్ ఇన్నేళ్ళు భరించి సడన్గా ఎందుకు అవుట్ బర్స్ట్ అంటే ఎందుకు కేసులు పెట్టి మీడియా ముందుకు వచ్చి 2-3 ఇయర్స్ బ్యాక్ ఎందుకు వై డిడ్ యూ టేక్ దట్ డెసిషన్? అంటే ఏళ్ళు చెయ్యండి ఆ రోజు చెయ్యాలని ఎందుకు అనిపించింది? ఇలా పట్టుకొని అంటే రాగి తీగుతూ ఉన్నాయని కట్టింగ్ ప్లేయర్తో ఇట్లా కట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే మేబీ ఇంకో రిలేషన్లో కట్టి ఉండొచ్చు బట్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఒకటే బాధ ఏమంటే ఏమంటే ఇష్టం లేదు అని అంటే కొంచెం బాగా ట్రీట్ చేస్తే బాగుండేది. ఉమెన్ కదా భరించలేరు అంత అబ్యూజ్ని భరించలేరు. మరి కొట్టిన రోజు నోరు మూసుకున్నా ఏం చేసినా నోరు మూసుకున్నా కానీ మంగళసూత్రం కట్ చేసిన రోజు ఎక్కడైనా టీకెట్ ప్రేమ ఇప్పటికన్నా గుర్తొస్తే శ్రావణ మాసం వస్తే బాధేస్తుంది నాకు. మా చెల్లెలు ఫోన్ చేస్తుంది మరి లక్ష్మీవ్రతం ఉంది వాయనం ఇస్తారా అంటుంది ఎందుకే నేను అంటాను ఏం చూసిస్తావు. ఏంటో ఏమో ఇండియన్ ఉమెన్కి ఇట్లా ఉంటారు ఏమో మరి ఐ డోంట్ నో. చాలా ఫెమినిటీ ఉంది. గాయని సంగీత దర్శకురాలు ఈ రెండే కాదు తన పాట ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తన మాట కూడా ముక్కుసూటిగా ఉంటుంది. దాదాపు 400కు పైగా సినిమాల్లో పాటలు పాడిన ఈ గాయని మణి ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. ఐ హ్యావ్ విత్ మీ కౌసల్య.
Hi Kausalya. Hi Prima. How are you? I'm good Prima. How are you? Super fine. Long time. Yeah, yeah. అయితే ఈ ఫేస్ చూడగానే ఫస్ట్ ఏమనిపిస్తుందంటే దిస్ గర్ల్ ఈజ్ వెరీ బోల్డ్. ఓకే ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకోదు, డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేస్తుంది. ఒకవేళ ఏమైనా చెప్పకూడని విషయం ఉంటే లోపల పెట్టుకుంటుంది కానీ, బట్ ఉన్నది ఉన్నట్టు మాత్రం ఎక్కువగా మాట్లాడే తత్వం అన్న ఒక ఇంప్రెషన్, ఒక హింట్ అన్న దొరుకుతుంది. ఉందా? సో అంత డీటెయిల్డ్గా డిప్లొమాటిక్ లేదు, అలా మాట్లాడలేను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను డెఫినెట్గా. దానివల్ల ఎప్పుడన్నా సమస్యలు ఎదుర్కొన్నారా? అంటే దానికి ఒక ఈ అమ్మాయికి చాలా పొగరు అనుకుంటారు ఫస్ట్లో, నాకు తెలిసింది ఏంటంటే. తర్వాత మగవాళ్ళు చాలా భయపడతారు మా ఇండస్ట్రీలో, తను చాలా స్ట్రాంగ్, తను చాలా అమ్ము అనే ఒక మాట వచ్చేస్తుంది అన్నమాట, తను అమ్ము అన్నట్టుగా. సో అది కొంచెం అంటే ఒకసారి మాట్లాడిన తర్వాత లేదు, తను క్లోజ్గా మాట్లాడుతుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, దట్స్ ఓకే అనిపిస్తుంది, ఇదే బెటర్ ఏమో అని కూడా అనిపిస్తుంది ఒకసారి మాట్లాడాక. తర్వాత తెలుస్తుంది అన్నమాట. అందుకనే మా చెల్లెలు, తను కూడా సింగర్ సుధా అని, తను అంటూ ఉంటుంది దయచేసి నోరు మాత్రం తెరవకే, ఏమన్నా ఎంతసేపు అన్నా కామ్గా ఉండు, నిన్ను చూసి భయపడతారు, కానీ వన్స్ నువ్వు ఓపెన్ చేసావు, నోరుతో మాట్లాడావు అంటే తెలిసిపోతుంది ఇట్స్ వెరీ క్లోజ్, ఏ మనం అనుకున్నంత లేదు అనేసి, బట్ ప్లీజ్ మాట్లాడుకుంటుంది. ఓకే, అది మెయింటైన్ చేయమని చెప్తారా? ఎలాగో నేను మాట్లాడతాను ప్రేమ. ఐ నో దట్ ఇప్పుడు ఒరిజినల్ నేచర్ అన్నది పోదు, డిప్లొమాటిక్గా ఎంతసేపు యాక్ట్ చేస్తాం. సో బిఫోర్ వి స్టార్ట్ ది ఇంటర్వ్యూ, ఓ మంచి పాట అది కూడా. జనరల్గా కౌసల్య పాటలు అనగానే ఫస్ట్ మాకు బాగా గుర్తొచ్చేవి చక్రి గారి మ్యూజిక్, అలాగే వంశీ గారి పాటలు, వంశీ గారి సినిమాలు, ఈ రెండు దే ఆర్ క్లెయిమ్ టు ఫేమ్ అనుకోవచ్చు. అదొక ఫ్లేవర్ నా ఫ్లేవర్ అండ్ ఎస్పెషలీ ఇంకా స్టేజ్ మీద సాంగ్స్ పర్ఫామ్ చేయడానికి వెళ్తే కంపల్సరీగా ఒక పాట అయితే కౌసల్యని పాడమని అడుగుతూనే ఉంటారు, ఎస్పెషలీ ద యంగ్స్టర్స్. సో ఆ పాట పాడితే బాగుంటుందేమో. ఈ పాట ఈరోజు ఇడియట్లో సాంగ్ అసలు ఇప్పటికీ అడుగుతారు కదా, వేరేవర్ యు గో దానిలో డైలాగ్స్ ఇప్పటికీ అడుగుతారు. ఎప్పుడైనా అంటే పెద్ద క్రౌడ్లో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఇస్తుంది, అంటే చిన్న చిన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డైలాగ్స్కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు, పెద్ద పెద్దగా అరుస్తారు. చంటి అని స్టార్ట్ చేయగానే క్రౌడ్లోని చరుకులు వినిపిస్తుంటాయి అనమాట, నేను చాలా ఆశ్చర్యం అనిపిస్తుందో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ అని. సో లెట్ అస్ ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యు రా, కనురాల్చే కన్నీరువో నన్ను చేరే పన్నీరువో, నీ ఎద సాటో వలపెంతో తెలిసిందిరా, ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. నేను ఇంకా అదే లోపల నేను వింటున్నాను, ఇంకా నెక్స్ట్ ఏదో వస్తుందని చరణం. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏదో విస్పరింగ్ లాగా ఉండాలి అని చెప్పారు అన్నమాట పురి గారు. వర్డ్స్ ప్రతి లెటర్ కూడా కేర్ తీసుకొని పాడాల్సి వచ్చింది. పురి గారు ఉన్నారు అప్పట్లో, ఉండేవాళ్ళు వాళ్ళు అప్పట్లో, ఎందుకంటే సీడీలు పంపడం మెయిల్ పంపడం లేదు కాబట్టి సాంగ్ పాడుతున్నప్పుడు, ఎందుకంటే నాకు ఈ పాటలో డైలాగ్స్ ఇంపార్టెంట్, డైలాగ్స్ చెప్పాలి అమ్మాయి మధ్య మధ్యలో అని చెప్పారు. నేను అన్నాను క్రిమినల్ సాంగ్లో లాగా ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది కదా చెప్పేయచ్చు అనుకున్నా, అంటే తెలుగుకి కొంచెం ఎఫర్ట్ అవసరం, ఎట్లయినా ఇంగ్లీష్ అంటే ఒక ట్రెండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి చెప్పేస్తాం, లేదు తెలుగులోనే కావాలి అన్నారు. చాలా ఒక రకమైన హెసిటేట్ చేశాను అనమాట ఎట్లా చెప్పాలి అని. సో అప్పట్లో ఇట్లా మధ్యలో అద్దాలు ఉంటాయి, అట్లా చూస్తారు కదా చెప్తూ ఉంటే. ఏం చేశారంటే లైట్స్ ఆఫ్ చేయమని చెప్పా, నేనున్నది నన్ను ఎవరు చూడద్దు, నేను చెప్తాను ట్రై చేస్తాను, బట్ నాకు డబ్బింగ్ అంత రాదు. అప్పటికి ఏదో ఒక సినిమా అప్పటికి చెప్పలేదు ఏమి డబ్బింగ్, తర్వాత ఒక రెండు సినిమాల్లో చెప్పాను కానీ, సో చెప్తే పాపం వాళ్ళు అడ్జస్ట్ అయ్యి లైట్ ఆఫ్ చేశారు. దెన్ ఒక టేక్, ఒక నాలుగు టేక్లు అయ్యి ఫోర్త్ టేక్ వస్తే ఓకే ఏదో ఒకసారి అడగ,
రీలివ్ ద మూమెంట్స్. నేను స్టేజ్ షోస్లో కూడా వెనక్కి తిరిగి చెప్తుంటా ఒక్కొక్కసారి సిగ్గేసి, లేదంటే నడుస్తుంటా ఆ టైంకి మైక్ తీసుకుని ఏదో పని ఉన్నట్టు అక్కడికి వెళ్తాను అనమాట. కీబోర్డ్ వాళ్ళు కీబోర్డ్ కానీ ఇన్స్ట్రుమెంట్లు వాళ్ళకి ఉంటే వాళ్ళ హెల్త్తో ఒకళ్ళు అటు ఇటు ఇటు చూసుకుంటూ చెప్తా. సరే ఇప్పుడు కూడా నన్ను చూసి చెప్పు. ఈ ఏంటి ఇలా చూస్తున్నావు, దగ్గరికి రావద్ది ప్లీజ్, చంటి సిక్కేస్తుంది. అరే సో కౌసల్య, సినిమాల్లోకి రాకముందు, సినిమాల్లో పాటలు పాడకముందు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు మీరు పద్మావతి కాలేజీలో, తిరుపతిలో. అయితే ఐ హర్డ్ దట్ యువర్ మామ్, మీ మామ్ వాజ్ సింగిల్ పేరెంట్. సింగిల్ పేరెంట్ అంటే మీ ఫాదర్ చనిపోయారు అండ్ అ వెరీ యంగ్ ఏజ్ మీరు మీ సిస్టరు ఇద్దరు ఆడపిల్లల్ని ఆ రోజుల్లో పెంచటం అంటే ఇట్ ఈస్ అ టాస్క్, ఇట్స్ అ ఛాలెంజ్. ఈ రోజుల్లో స్టిల్ ఇట్ ఈస్ మేనేజబుల్, అంటే బికాజ్ ఒక రకమైన సొసైటీలో ఉన్నాం మనం, ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెప్టబుల్. టెక్నికల్గా కొంచెం డెవలప్ అయింది, కొంచెం ఇంట్లో ఉండి ఈజ్ ఉంది, అన్ని బిల్స్ పే చేసుకోవడం కదలకుండా. సో ఈ కెన్ ఈవెన్ వీ కెన్ ఈవెన్ గెట్ ద ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఏదైనా ఒక యాప్లో కానీ అలాంటి ఫెసిలిటీ. అప్పట్లో హౌ వాజ్ ఇట్, అంటే ఆ ఛాలెంజ్ ఎట్లా ఉండేది? అప్పట్లో ముగ్గురు మేము మొత్తము, నా తర్వాత 1 ఇయర్ యంగర్ సిస్టర్ సుధా, తను కూడా ప్లేబ్యాక్ సింగర్, తనకంటే 1.5 ఇయర్ యంగర్ తమ్ముడు. ముగ్గురు స్టడీస్ స్కూల్లో ఉన్నాము. సో నాన్నగారికి సడన్గా ఇల్నెస్ వచ్చింది అండ్ సమ్ బ్రెయిన్కి సంబంధించి అది రూల్ అవుట్ చేయలేకపోయాం అనమాట. అది సడన్ డెత్, ఒక ఆడిట్ ఆఫీసర్ అనమాట నాన్నగారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఆడిటింగ్ కని వెళ్ళి అదే ఊర్లో సిక్ అయ్యి అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సడన్గా, అప్పట్లో ఫోన్లు కూడా లేవు, టెలిగ్రామ్ వచ్చింది. వచ్చి అమ్మ మళ్ళీ డోర్నకల్ అనే ఊర్లో ఉన్నారనమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ డెత్. అప్పటికి నా ఇప్పుడు నా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, మా అంకుల్ అంటాం అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, మాకు అంకుల్ కూడా ఏజీస్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, ఒకే కాలనీలో ఉండేవాళ్ళం. అంకుల్ వచ్చి ఆఫీసరు, నాన్నగారు సీనియర్ ఆడిటరు. సో వాళ్ళ ఇంట్లో పెట్టేసి అమ్మ నాన్నగారిని చూడడానికి వెళ్ళారనమాట. వెళ్తే సడన్ డెత్, దెన్ మళ్ళీ అంకుల్ వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తే అంకుల్ మా చిన్న చిన్న పిల్లలం తీసుకొని, మా ముగ్గురు పిల్లల్ని అంకుల్ తీసుకొని గుంటూరుకి తీసుకొచ్చారు నాన్నగారు బాడీని. సో అక్కడికి వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత అప్పటికి చాలా ఇన్నోసెంట్, అంటే నాగార్జున సాగర్లో ఫస్ట్ నుంచి 10th వరకు చదివాము. సో సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్లో చాలా ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళం. ఆ ప్లేస్ కూడా పెద్ద అంత బిజినెస్ పరంగా చూస్తే ఏం పెద్ద షాప్స్ షాపింగ్స్ ఏం ఉండదు, రాళ్ళు ఎక్కువ, లంబాడి తాండలు అంత, ఒక చిన్న ప్లేస్ అంతే. ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్కి క్వార్టర్స్. తర్వాత కల్చరల్ వైజ్ ఒక బాలవిహార్ అని ఒక డాన్స్కి మ్యూజిక్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంటుంది గవర్నమెంట్ అఫిలియేటెడ్. సో దాంట్లో సంగీతం అయితే నేర్చుకున్నాము. అలా ఉండేవాళ్ళం, తెలియదు లోకం, తెలియదు ఎవరితో మింగిల్ అవ్వడం తెలియదు. సడన్గా నాన్నగారు ఇలా పోయేటప్పటికే పెద్దదాన్ని నేనే, అప్పటికి 10th ఉన్నా. నాన్నగారితో చాలా అటాచ్మెంట్, ఎంత అంటే అమ్మతోనే పడేది కాదు, నాన్నగారు చాలా ప్యాంపర్ చేశారు నన్ను. ఒక అబ్బాయిలాగా పెంచేవాళ్ళు, పెద్దోడా అని పిలిచేవాళ్ళు, అబ్బాయి పుట్టాలనుకున్నారు. సో రోడ్డు మీద గోళీలు ఆడటం, క్రికెట్లు ఆడడం, అలా హ్యాపీగా గడిచిపోయింది. సడన్గా నాన్నగారు పోయేటప్పటికి అమ్మ అని ఒక క్వశ్చన్ అడిగాను, ఒక పక్క అమ్మ ఏడుస్తోంది, అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఏడవట్లేదు, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏడుస్తుంటే అమ్మ ఇప్పుడు ఎలాగా అని అడుగుతున్నాను. అమ్మ అంతమంది ముందు నాకు ఆన్సర్ చెప్పలేకపోతుంది. ఒక్కసారి అమ్మ చిరాకు పడింది, కామ్గా ఉండు అని అరిచింది ఏడుస్తూ, మళ్ళీ కామ్ అయిపోయింది. తర్వాత ఇంక ఏడుపు వచ్చేసింది నాకు, ఇంకా నాన్నగారు గుర్తొచ్చారు. అంటే ఫస్ట్ అమ్మ ఒక్కతే అయిపోయిందని అక్కడికి వెళ్ళిపోయింది నాకు. సో తర్వాత ఇంకా అమ్మకి జాబ్ ఇచ్చారు, నెమ్మదిగా అమ్మ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేది, నడుచుకుంటూ కొంచెం దూరం, చాలా దూరం ఉండేది ఆఫీస్, వెళ్ళటం రావటం. అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉండేది, పెద్ద జడ అమ్మకి, కొంచెం పొట్టిగా ఉండేవాళ్ళు, బట్ అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అండ్ అమ్మ ఏజ్ కూడా చిన్నది. సో అమ్మ ఏంటి, తనని తను కాపాడుకొని ఫస్ట్ మమ్మల్ని కాపాడాలి. ఈవెన్ వీఆర్ గ్రోయింగ్ కదా, నేను 10th ఉన్నాను, 10th నేను ఈ హైట్లో ఉన్నాను. సో అమ్మకు ఒక రకమైన ఒక అంటే ప్రొటెక్ట్ చేయాలి అనే ఓవర్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. బయటకు పోనివ్వకపోవడం, ఎవరు వచ్చి ఒక ఇద్దరు ఫ్యామిలీస్, ఒక ఆంటీలు ఎవరైనా అట్లా వచ్చేవాళ్ళు. సో మా అంకుల్ అని చెప్పాను కదా, రామారావు గారు, వాళ్ళు వచ్చి వెళ్తుండేవాళ్ళు, బాగా వాళ్ళతో టచ్లో ఉండేవాళ్ళు అనమాట. అలా పెరిగాము. అందరికీ ఫీజులు కట్టడం ఒకేసారి, ముగ్గురికి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అక్కడ ఫీజులు, తర్వాత ఇంటర్మీడియట్ నుంచి గుంటూరుకు వచ్చేసాము.
గుంటూరులో పెద్దనాన్నగారి ఇంట్లో పెట్టారు. తర్వాత ఇంకా డిగ్రీ ఎంఏ మ్యూజిక్ చేసేటప్పుడు హాస్టల్లో ఉన్నాం నేను చెల్లెలు ఇద్దరికి ఒకేసారి హాస్టల్ ఫీ, ఇద్దరికి ఒకేసారి యూనివర్సిటీ ఫీ, తమ్ముడికి స్కూల్ ఫీ, అన్నీ ఫీలు ఒక గవర్నమెంట్ అంటే నాన్నగారు సీనియర్ ఆడిటర్ అయినా కూడా అమ్మ ఎల్డీసీనే ఇచ్చారు. అది ఇవ్వరు కదా, వచ్చే అదే ఆఫీస్లో ఇస్తారు కానీ సేమ్ సేమ్ ఇవ్వరు. సో అమ్మ మళ్ళీ కిందకు వచ్చేసింది. ఒక కొంచెం శాలరీ తక్కువ దాంట్లోనే పంపించి దాంట్లోనే తను తినడం ఇట్లా. అమ్మ ఒక్కొక్కసారి చెప్పేది, నేను ఇక్కడ ఆకుకూరలు మాత్రమే తింటున్నాను ఎందుకంటే చీప్గా వస్తాయి, ప్లస్ హెల్త్ కూడా చాలా మళ్ళీ మేము ఎక్కడ ఫీల్ అవుతామని హెల్త్ కూడా చాలా మంచిది అందుకని చాలా కష్టపడి సంపాదించి చాలా కష్టపడి సేవ్ చేసి మీ అందరికి పంపిస్తాను, జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి అని చెప్తూ ఉండేది. సో అప్పటికే కొంచెం కష్టాలు అనేది అలవాటైంది. టెన్త్లోనే నాన్నగారు ఎప్పుడైతే పోయారో అమ్మకి జాబ్ వచ్చిందో అమ్మ బయటికి వెళ్ళటం చూసి అమ్మ సాయంత్రం వస్తుంది, అమ్మకంటే ముందు నేను వచ్చేస్తాను ఇంటికి. సో ముగ్గురం స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం, రాగానే స్కూల్ డ్రెస్సులన్నీ డ్రెస్ మార్చుకోగానే స్నానం చేయగానే ఆ బట్టలన్నీ తీసుకుని వెళ్ళి నేను తడిపేయడం బకెట్లో ఉతకడానికి, తర్వాత ఏదో ఒకటి చేసి పెట్టాలి తినడానికి అని తొందరగా అయిపోతుందని ఉప్మా నేర్చుకుని అప్పటిది నెమ్మది నెమ్మదిగా కుకింగ్ నేర్చుకున్నా. సో టెన్త్ నుంచే ఓ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కుకింగ్ అని ఇంట్లో మా చెల్లెలేమో తను పాపం బయట అంతా ఇల్లు అంతా ఊడ్చడం అలాంటి, ఎందుకంటే సర్వెంట్స్ దొరికేవాళ్ళు కాదు, అదంతా చెప్పాను కదా బిజినెస్ పరంగా అంత ఏముండవు అక్కడ, ఏదో ఒక చోటే వెజిటబుల్ స్టాలు, తర్వాత లంబాడి తాండలు ఎక్కువ ఉండేవి, వాళ్ళు తెచ్చే వాళ్ళు అడవుల్లోంచి వాళ్ళు తెస్తూ ఉండేవాళ్ళు జానపళ్ళని, తర్వాత ఈ దోసకాయలు అని చెప్పేసి ఒకటే వెరైటీ తట్టలు, సో అవే కొనేసుకొని సేవ్ చేసుకోవడము అట్లా ఉండేదన్నమాట. కొంచెం బయటకు వెళ్ళడం కొనుక్కోవడం ఏం లేదు, అసలు లైఫ్ ఏం తెలిసేది కాదు, అలా గడిచిపోయింది. తర్వాత ఇంకా కొంచెం కొంచెంగా మా రిలేటివ్స్ ఇంట్లో ఉండడం, చదువుల గురించి, తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వడం, తర్వాత ఎంఏలో జాయిన్ అవ్వడం వల్ల కొంచెం ప్రపంచం చూసి ఇలా ధైర్యంగా మాట్లాడాలి, కొంచెం మనుషులతో కలవాలి అని నేర్చుకున్నాం. కానీ అమ్మ మాత్రం అలానే ఉండిపోయింది, అంతే బావిలో కప్పల్లాగా అనేసి ఒక ఎగ్జాంపుల్ డెఫినెట్గా చెప్పచ్చు. అమ్మకి బయట ఎక్కువ ఎవరితో అసలు ఫ్రెండ్స్తో మాట్లాడనీకుండా చూసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది ఒక రకంగా మంచిది కానీ ఒక రకంగా నాకు బ్యాడ్ అయింది తర్వాత ఫ్రెండ్స్ లేకుండా. అంటే ఈ ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ ఏదైతే ఉందో అమ్మలో, అది మీకు తర్వాత తర్వాత టైంలో మీకు అది చాలా ఇబ్బంది కలిగించిందని నిజం? చాలా ఇబ్బంది కలిగి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యారేజ్ అని చెప్పొచ్చు, బికాస్ నేను మీకు తెలుసు ఇష్యూస్ లాస్ట్ ఇయర్ అంతా బయటకు వచ్చింది. కానీ నాకు యాక్చువల్ ప్రాబ్లమ్ 6 ఇయర్స్ నుంచి ఉంది, 6 ఇయర్స్ నుంచి నేను సపరేట్గా నేను మా బాబు కార్తికే ఇద్దరం సపరేట్గా ఉంటున్నాం అనమాట. అతను అంటే సపరేట్గా మేము రాలేదు, అతనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి అంటే మేము వినింది ఏంటంటే, అంటే మా బాబు కూడా చూశాడు కళ్ళారా, హీఈస్ విత్ అనదర్ ఉమెన్. సో మాకు ఒక క్లోజ్ సర్కిల్ ద్వారా మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే అతను ఇంకా రాడు, అతనికి వేరే పెళ్ళయింది. సో ఆమె ఆల్రెడీ పెళ్ళైన ఆవిడ, ఆవిడకి ఇంక ఇద్దరు పిల్లలు హస్బెండ్ ఉన్నారు, కానీ పోలీసులు చెప్పారు మాకు, కానీ స్టిల్ దే ఆర్ లివింగ్ టుగెదర్, వాళ్ళకి మ్యారేజ్ కూడా ఉండొచ్చు, ఒక పాప కూడా అన్నట్టుగా న్యూస్ వచ్చింది మాకు. సో అంటే అది కూడా నాకు అతను కూర్చొని చెప్తే నాకు ప్రాబ్లం ఉండేది కాదు, కానీ చెప్పకుండా కొట్టడం, అంటే కొట్టడం అనేది ఫస్ట్ నుంచే ఉంది మ్యారేజ్ అయినా. అంటే ఫస్ట్ ప్రేమ ఇద్దరు ఫ్యామిలీస్ అనుకునే చేసుకున్నారు. చిన్నప్పుడు చెప్పాను కదా నాన్నగారు పోయినప్పుడు అంకుల్ వాజ్ హెల్పింగ్, అంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో అంకుల్ చాలా మంచి వ్యక్తి, అంటే పోయారు ఆయన, ఆయన పోయిన 3 మంత్స్ తర్వాత నేను మా బాబుని కన్సీవ్ అయ్యాను. సో అంకుల్ చాలా బీఏ ఆనర్స్ చేశారు ఆయన, డబుల్ డిగ్రీ, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ పర్సన్ ఆ ఫ్యామిలీలో. నా సింగింగ్ కానీ చాలా ఇష్టపడేవాళ్ళు, నా సింగింగ్ని బాగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పాటల్ని నువ్వు రిపీట్లో పెట్టేసి పని చేసుకోమ్మా, నీ పన్ను చేసుకో కానీ అది మాత్రం రిపీట్లోనే ఉంచు అనేవాళ్ళు అనమాట. తర్వాత అందరికీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, అందరికీ చెప్పుకుంటున్నాము మా ఆఫీస్లో వాళ్ళందరికీ, అంటే ఆయన కొలీగ్స్ నాన్నగారు కొలీగ్స్ వేసి, సో అందరికి చెప్పుకుంటున్నాము అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. సో ఆయన పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయన్నమాట. అంటే ఆయన ఉన్నప్పుడు కూడా పెళ్ళైన 16 రోజులకే తను నన్ను కొట్టారనమాట, మా ఆడపడిచి ఇంట్లో ఉన్న 16 రోజులకి. 16 రోజులు పండగ అంటారు కదా, 16 రోజులు పండగ టైంకి కొట్టాడు ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత. కొడితే నాకు అసలు ఇక్కడ జా ప్రాబ్లం వచ్చేసింది. 2 రోజులు ఐ కుడెంట్ ఓపెన్ మీ మౌత్ టు ఫీడ్ మై సెల్ఫ్, తినడానికి చెప్పలేదు అమ్మకి, ఎవరికి ఎవరికి నేను చెప్పలేదు. అయితే మా అంకుల్ కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు, అక్కడ పరిగెత్తుకుని వచ్చారు, వచ్చేసి మీతో మాట్లాడాలి కూర్చోబెట్టి. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు,
నా ఫ్యామిలీలో నేను నా వైఫ్ని కొట్టలేదు, మీ అమ్మని ఎప్పుడు కొట్టలేదు, నా అబ్బాయితో అమ్మని ఎప్పుడు కొట్టలేదు. సో వాళ్ళ నాన్నగారు అమ్మ గురించి నాకు తెలుసు. తను కూడా బాలా కోటేశ్వరరావు నాన్నగారి పేరు బాలా అంటారు. బాలా కూడా వాళ్ళ వైఫ్ని చాలా బాగా చూసుకున్నారు. ఎప్పుడు కొట్టడాలు ఇవన్నీ ఎవరి ఫ్యామిలీలో కూడా లేవు. తిట్టడాలు, కొట్టడాలు, అబ్యూస్ చేయడం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. నీకు ఇష్టం ఉంటే అమ్మాయితో సరిగ్గా ఉండు, లేదు అని అంటే దగ్గరుండి డివోర్స్ ఇప్పించేస్తాను అన్నారు అన్నారు అన్నమాట అన్నారు. నేనేమన్నా చెప్పేలోపే అతను ఏం చేశాడంటే సిట్యుయేషన్ని ఈజ్ చేసేసి కొట్టి పడేయటం అనమాట. నీకెందుకు, మేము ఇష్టపడి చేసుకున్నాం కదా పెళ్ళి, నీకెందుకు అంటే ఫ్యామిలీలు అనుకున్నారు. కానీ అతను కూడా ఇష్టపడ్డాడు. నేను కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కచేరీలు చేస్తుంటే చిన్న చిన్న పిల్లలు అప్పటి నుంచి గౌన్లు వేసుకుని వాళ్ళ ఇంట్లో తిరిగాం. ఆంటీ పూజ చేసుకుంటుంటే కూర్చుని పాటలు పాడేవాళ్ళం నేను చెల్లెలు. సో అంత క్లోజ్ ఫ్యామిలీ, ఆల్మోస్ట్ లైక్ అత్త కొడుకు అనుకోవచ్చు ఇంకా. సో అంత ఇష్టపడి చేసుకున్న అతను కూడా పెళ్ళంటూ అయితే తిరుపతిలోనే చేసుకుంటానని మొక్కుకున్నాడు కూడా. అంటే ఎంత ఇష్టం లేకపోతే అక్కడ మొక్కుకుంటాడు కదా అనేసి. ఇంకా నాకు కూడా సేమ్ కమ్యూనిటీ, సేమ్ క్యాస్ట్, సో అందుకని ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి నేను కూడా చేసుకుంటానని చెప్పాను అమ్మకి. సో ఇంత ఇష్టపడి ఇంట్లో చేసుకున్న అమ్మాయిని అలా చూసుకోవడం న్యాయం కాదు. అంటే నీకెందుకు, అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మాది మేము చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, నువ్వు అసలు వెళ్ళిపో, మీరు వెళ్ళిపోండి ఇంకా చాలు, మీరు ఇక్కడ ఉండక్కర్లేదు, మేము చూసుకుంటాం, మేము చేసుకున్నాం కదా పెళ్ళి, మీరు అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు, అది ఎక్కడికి వెళ్ళదు, అది నన్ను వదిలిపెట్టి వెళ్ళదు, మీరు వెళ్ళిపోండి అనేసి నా తరఫున కూడా అతనే మాట్లాడాడు. కౌశల్య, ఇందాక మీరు ఒక మాట అన్నారు, 16 రోజుల పండగ అంటే మీ పెళ్ళయ్యాక 16 రోజుల పండగ రోజే మిమ్మల్ని కొట్టారని, బట్ దానికి ఏమన్నా కారణం చెప్పారా, అసలు ఎందుకు కొట్టారు ఏంటి? యా, అది చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది. జీలకర్ర బెల్లం ఉంది కదా, దాంట్లో జీలకర్ర తక్కువైంది. మీ అమ్మ తక్కువైందని, మీ అమ్మ వల్ల, మీ అమ్మ సరిగ్గా పెళ్లి చేయలేదు అనే కారణం మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసి నేను మా అమ్మని ఏమనద్దు, అమ్మ కష్టపడి చేసింది, పెళ్ళి కష్టపడి పెంచింది అన్న మాటకి అబ్యూజివ్ వర్డ్స్ బూతులు అనమాట, నేను చెప్పలేను. సో పెళ్ళికి ఒకరోజు, ఒక 3 రోజుల ముందు వీ హ్యావ్ టు ట్రావెల్ టు తిరుపతి అనమాట, పెళ్ళి అక్కడ అని. అక్కడ జరిగితే అమ్మాయితో అక్కడే జరగాలని మొక్కుకున్నాడు. సో బయలుదేరే టైంకి వాళ్ళు మాకంటే ఒక 4 గంటల ముందు బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఫోన్ చేసి ఇలానే ఇవి లేవు అవి లేవు అనేది పోట్లాడి పెట్టుకున్నాడు. పెళ్ళికి ఇవి ఇవ్వట్లేదు మీ అమ్మ అది ఇదని పోట్లాడి పెట్టుకుని ముఖం మీదే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసి, సో ఇలా మేము బయలుదేరుతున్నాం మన పెళ్ళికి, మన పెళ్ళికి నువ్వు రావద్దు అని ఫోన్ పెట్టేశాడు. నాకు అర్థం అవ్వలేదు, ఎట్లా ఇప్పుడు అందరినీ పిలిచేసాము, రిలేటివ్స్ అందరికీ చెప్పాము, ఇప్పుడు క్యాన్సిల్ చేయాలా? నాకు నిజంగానే అక్కడిదాకా వెళ్ళింది థాట్, ఇలా చేసుకుని ఏం భరిస్తాము అనే లోపు మళ్ళీ చెల్లెలు, అమ్మ, పరువు పోతుంది, అందరూ ఏమనుకుంటారు, రిలేటివ్స్ వస్తున్నారు అనేసి ఇంకా చాలా సతమతం అయ్యే టైంలో అమ్మ అంది, ఇంకేదోలే కోపంలో అంటారులే, అలా పెళ్ళికి ముందు ఎవరు అంటారు, ఎక్కడ వినలేదు ఎట్లా అనడము, సరేలే పెద్ద ఆలోచించుకొని అందరం మూడు బాగాలేదు, చాలా సాడ్గా ఉన్నాం అనమాట. అలానే బయలుదేరి ట్రావెల్ చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా కబురు పెట్టాడు ఒకసారి మాట్లాడాలి అని. భయం భయంగానే వెళ్ళాను. వెళ్తే అమ్మ వెనకాలే ఒక మా కజిన్ ఒక అమ్మాయిని తోడు పంపించింది, అమ్మాయిని అంత దూరంలో పెట్టి వెళ్ళాను మాట్లాడడానికి. మళ్ళీ ఇదే, మా అమ్మని అత్తయ్య గారు అని పిలవట్లేదంట కదా, ఆంటీ అన్నామంట కదా. అంటే చిన్నప్పటి నుంచి గౌన్లు వేసుకొని 3-4 ఏళ్ళప్పటి నుంచి ఆవిడ పూజల్లో కూర్చుని పాటలు పాడి ఆంటీ ఆంటీ అని వెనకాల తిరిగి, సడన్గా పెళ్ళయ్యే టైంకి అత్తయ్య గారు అని పిలిస్తే అది నటించడంలా ఉండదా నాకు అనిపించింది. అసలు రాదు కదా ఆటోమేటిక్, అదే అదేంటో పిలవాలి అన్నట్టు సడన్గా మన నోటికి ఆప్యాయంగా పిలిస్తే అదే వచ్చేస్తుంది. పద్ధతులు, వాళ్ళకి పద్ధతులు ఇంపార్టెంట్, నాకేమో ఉన్నవాళ్ళం ఉన్నట్టు నటించకుండా ఉండటం, ఆప్యాయంగా ఉండటం అది ఇంపార్టెంట్ అనిపించింది. మళ్ళీ గొడవ, ఇంకా నాకు ఏం అర్థం కాలేదు, ఏమన్నా సారీ చెప్తాడేమో అనుకున్నాను. కానీ మళ్ళీ గొడవ వేసుకునేటప్పటికీ సరే లాస్ట్కి అన్నాడు, సరే అవన్నీ ఏం పట్టించుకోకు సారీ అని చెప్పేసి, అది కూడా ఒక ముభావంగా సారీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఏ రకమైన క్లోజ్నెస్ లేదు ఇద్దరి మధ్యలో, బయటకు వెళ్ళలేదు, ఏ రోజు అమ్మ పంపలేదు, మాట్లాడుకోలేదు, అబ్బాయిని నేను అర్థం చేసుకోలేదు, అబ్బాయిని నన్ను అర్థం చేసుకోలేదు. అలానే పెళ్ళి, పెళ్ళిలో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేదు, అలానే అయిపోతుంది. ఎక్కడో మధ్యలో దండలు మార్చుకునే టైంకి ఎవరి దండ వాళ్లే వేసుకుంటున్నట్టు ఏదో బ్లండర్ చేసేటప్పుడు పూజ అయిన పండితులు అన్నారనమాట, అలా కాదమ్మా మార్చుకోవడం అంటే ఒకళ్ళ దండ వేరే వాళ్ళకేసి అది వేసుకోవాలనేదో అంటే అందరూ నవ్వేసి మేము కూడా
అప్పుడు కొంచెం స్మైల్ వచ్చింది ఫేస్లో. అలా పద్ధతులు, మీ అమ్మకి పద్ధతులు తెలియవు, మీకు తెలియవు, ఇలానే ప్రతిసారి ఏదో ఒక టార్చరు, ఇలానే అలా 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 ఇంకా సింగపూర్ వెళ్ళిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఇక్కడ ఉంటే ఏవో గొడవలు అవుతాయి. నా అబ్బాయికి అబ్బాయి మీద నమ్మకం లేక సింగపూర్ వెళ్ళి ఒక 2 ఇయర్స్ ఉన్నాడు. అక్కడికి ఒక హాలిడే కోసం అని చెప్పి అక్కడ ఒక 20 డేస్ ఉంటాను కానీ వెళ్ళాను. బట్ అక్కడ కూడా ఐ సా సంథింగ్ అనమాట నా కళ్ళతో. నాకు చాలా బాధ అనిపించింది. రోడ్డు మీద నుంచోబెట్టి ఏడ్చుకుని అడిగేశాను. అక్కడ విసుక్కున్నాడు. సరే ఉండాలనుకున్న దానికంటే ఒక 2 రోజుల ముందరే నేను వెళ్ళిపోతా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి వచ్చేస్తాను. బట్ ఐ వాజ్ టేకింగ్ ఇట్. ఇంకా ఇంతకంటే వీళ్ళని డీటెయిల్స్ అడిగితే కూడా ఎక్కడ ఏమవుతుందో, ముందర కొడతాడు కదా అన్నిటికీ, కొడతాడని భయం. ఇంకా అందుకని ఎక్కువ ఇష్యూ చేసేదాన్ని కాదు. ఎందుకంటే మళ్ళీ అడగటం దానివల్ల లాభం కనిపించలే నాకు. అడగటం, కొట్టించుకోవడం, మళ్ళీ 2 రోజులకు అతను సారీ చెప్పడం, మళ్ళీ మామూలుగా అయిపోవడం, దానికంటే నోరు మూసుకుంటేనే బెటర్ అన్నట్టుగా వదిలేశాను అనమాట. చాలా చూసి చూడనట్టు వదిలేశాను మ్యారీడ్ లైఫ్. నాకేంటంటే అమ్మ విడో, ఒక విడో అయిన తర్వాత నా పెళ్లి చేసింది, తర్వాత నెక్స్ట్ డే చెల్లెలు ఉంది 1 ఇయర్, తనకి సంబంధాలు చూడాలి. నేను కనుక ఏమన్నా డెసిజన్ తీసుకుంటే అప్పట్లో సొసైటీ ఇప్పుడు బెటర్గా ఉంది. అప్పటి సొసైటీలో ఒక డివోర్సీ అక్క అంటే ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? మోర్ ఓవర్ మేము బ్రాహ్మిన్స్, అంత కన్జర్వేటివ్ ఫ్యామిలీలో ఎవరు చేసుకుంటారు? చేసుకోకపోతే మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుందని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా అలానే కంటిన్యూ చేశాను. ఒక్కసారి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏదో నాకు పగిలిందనమాట కుడితే, అది నేను చెప్పకుండానే మా చెల్లెలు చూసి గమనించింది. అప్పుడు ఇంకా చెప్పేశాను, ఇది దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైము, అప్పుడు ఇలా కొట్టాడు అంటే రికార్డింగ్లో చెల్లెలు బోర్మని చేసింది. అందరం కోరస్ పాడడానికి వెళ్ళేవాళ్ళం కొత్తలు, నేను కూడా ఒక ఫ్యూ మంత్స్ పాడాను కోరస్, కానీ ఎక్కువ సోలో హమ్మింగ్స్కి నన్నే స్టాండప్ కౌసల్యాన్ అని అంటూ ఉండే ఒక ప్రయారిటీ ఉండేది. సో అప్పుడు చెల్లెలు చూసి, అంటే నాతో పాటు ఎవరైతే అప్పుడు కోరస్ పాడారో అందరికీ ఇవన్నీ కూడా తెలుసు, తెలుసు ఈ మొత్తం తెలుసు, అన్నీ చెప్పుకునేదాన్ని కూర్చొని. అప్పట్లోనే వద్దు కౌసల్యాన్ని కూడా సజెషన్స్ కూడా ఇచ్చారు ఇద్దరు, అసలు వద్దు అంటే పెళ్ళి కొంచెం ఫ్యూ మంత్స్ ఉందనగా కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ల్యాండ్లైన్లు ఉండేవి, అప్పట్లో కూడా ఇట్లానే ఏదో సతాయిస్తూ ఉన్నట్టుగా ఉంటే ఇది ఏమో డౌట్ వస్తుంది మాకు, ఇది కరెక్ట్గా ఉండదు కౌసల్య, వద్దు అన్నట్టుగా అన్నారనమాట. నేనేమో ఇష్టపడి చేసుకుంటున్నాడు కదా, ఏం డిఫరెన్సెస్ రావులే అని ఒక హోప్తో. అసలు అన్నాడు ఏంటంటే పెళ్ళికి ముందే ఏదో డిఫరెన్సెస్ వచ్చి అమ్మతో ఏదో కట్నం కావాలి అని అడిగి ఈ డిఫరెన్సెస్ వస్తూ ఉండేది. నేను అనుకున్నాను అమ్మని అర్థం చేసుకుంటారు, అమ్మ ఎలా వచ్చింది సిచ్యుయేషన్స్, ఎలా ఉన్నా నాన్నగారు పోయారు ఒక వీడో పెంచుతుందని అర్థం చేసుకుంటారు అనుకుంటే రివర్స్ అయి పెళ్ళిలో కొంచెం ఇలా టార్చర్ ఎక్కువైంది. పెళ్ళిలోనే, పెళ్ళికి ముందే, పెళ్ళికి ముందే అప్పుడు కూడా మీకు స్ట్రైక్ కాలేదు ఇదేదో నాకు అని? ఏంటంటే ఎక్కువ భరించే తత్వం నాది చివరి వరకు, అదే నాకు బ్యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు తెలుసుకున్నాను ఏదైనా అంతవరకు భరించకూడదు, తెగే వరకు మనం భరించకూడదు. భరించడం లాగకూడదు అంటారు కానీ భరించడం కూడా వర్తిస్తుంది, తెగే వరకు భరించకూడదు అని తెలిసిందనమాట. కానీ ఇంత అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఓకే కనీసం షేర్ అన్నా చేసుకోవాలి కదా అమ్మతో. ఓకే చెల్లితో అమ్మతో డివోర్స్ వద్దు, సరే అది ఓకే, అది మీ డిసిషన్, బికాస్ చెల్లెలు ఎఫెక్ట్ అవుతుంది అని ఆ రోజుల్లో అలాంటివి ఉండేవి కాబట్టి ఫైన్, దట్స్ ఫైన్. బట్ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ టాక్ టు మీ సొంత మనుషులు, మీ అమ్మ చెల్లి, వాళ్ళకి చెప్పనన్నా చెప్పాలి కదా ఏం జరుగుతుంది. చెప్పాను ప్రతిసారి. ఫస్ట్ ఫోన్ ఎక్కడికి వెళ్తుంది అంటే నాకు ఫస్ట్ ఫ్రెండ్ తనే నా చెల్లెలు. ఎవరు తను నాకు ఎంత బూస్టప్ చేస్తుందంటే ఏదైనా ఇలా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఇలా అంటే, లేదు బుజ్జి నువ్వు మాట్లాడకు, కామ్గా ఉండు, వాళ్ళే మారుతారు, లేదు కష్టంగా ఉంటే వచ్చేసేయి, అసలు నా పెళ్ళి అవన్నీ ఆలోచించొద్దు, నీకు వచ్చేసే, మేనేజ్ చేయగలను అనుకుంటే చెయ్యి కానీ శక్తికి మించొద్దు అని చెప్పేది అమ్మ కూడా. అమ్మ అసలు ఫస్ట్ నుంచే వద్దు అలాంటివి ఎందుకు భరించాలి నువ్వు వచ్చేసే అనేది. చివరికి ఒకసారి ఇంకా ఎలా కొట్టాడు అంటే జుట్టు పట్టుకొని గోడకేసి కొడితే నాకు ఏం తెలియలేదు, ఒక ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. నేను నాకు మెలకు వచ్చే సమయానికంటే తెలివి వచ్చే సమయానికి నేను ఐ వాజ్ అన్ ఆటో స్టాండ్ దగ్గర అక్కడ మధురానగర్లో నడుచుకుంటూ వచ్చేసాను. ఏడుస్తున్నాను కానీ ఏం జరుగుతుందో తెలియలేదు, అసలు చేతిలో ఏం లేదు, బ్యాగ్ లేదు, ఏం లేదు, కొట్టేశారని చెప్పేసి ఇంట్లో అత్త మామ కూడా ఉన్నారు. బట్ మా అంకుల్కి బాగాలేదు, అంటే ఎక్కువ ప్రతిఘటించే పొజిషన్లో లేరు ఆయన, బెడ్లో ఉన్నారు. సో అంత వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు తెలివి వచ్చింది నాకు, అప్పటికే నేను ఫేమస్, అంటే ఫేమస్ ఇన్ ద సెన్స్ గుర్తుపడతారు, అవును వాళ్ళు దృష్టిపడి ఇవన్నీ పాడున్నాను ఈడియట్, అవన్నీ రిలీజ్ అయిన టైంలో అనమాట. ఇంకా అందరూ గుర్తుపడుతుంటే అప్పుడు తెలివి వచ్చి అప్పటికప్పుడు చూసుకుని ఆటో ఎక్కేసి అమ్మ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది, దగ్గరికి వెళ్ళిపోయి
అమ్మ కిందకి డబ్బులు పంపించేసింది. సో పైకెళ్ళి ఇలా చెప్పుకొని ఇంక నేను పంపను మా అమ్మాయిని ఇట్లా కొట్టుకోవడానికి కాదు, నేను కనింది కష్టపడి కొట్టడానికి కాదు నేను పెళ్లి చేసింది అని చెప్పి నేను పంపను మా అమ్మాయిని అని డిసైడ్ అయిపోయింది అమ్మ. ఈలోపు చెల్లెలకు పెళ్ళి కుదిరింది. ఏం చేయాలి, ఏం చెప్పాలి వాళ్ళకి అని ఒక డౌట్. సో పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేయాలి, చెల్లెలు పెళ్ళి అయింది. చెల్లెలు పెళ్ళిని కాదు, మీ డెసిషన్ డెసిషన్ని పోస్ట్పోన్ చేశాను, ఇగ్నోర్ చేశాను అనమాట ఫర్ సమ్ టైం. కానీ వాళ్ళకి కూడా ఏం చెప్పామంటే ఇతను పెళ్ళైన ఫ్యూ మంత్స్లోనే కొట్టడం 16 రోజులు పని ఇదంతా అయింది కదా, కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయని అతను సింగపూర్ వెళ్ళిపోయాడు ఒక జాబ్ ఎత్తుక్కుని, ఎందుకంటే డివోర్స్ అయిపోతే అని చెప్పేసి. సో అప్పటికే నేను నీకోసం వీటిలో పాడున్నాను, అప్పుడప్పుడు పాడుతున్నాను అనమాట. ఎంట్రీ అయింది 2000 వరకు సింగపూర్లో ఉన్నాడు. సో నేను అక్కడికి ఒక విజిట్కి వెళ్ళాను, అక్కడ కూడా నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైన ఇట్లని. ఆల్వేస్ విత్ ఉమెన్తో, వేరే ఉమెన్తో రిలేషన్స్ పెట్టుకోవడం ఇలాంటివి, ఐ ఫౌండ్ హిమ్ లైక్ దట్. సో బాధతో వెనక్కి వచ్చాను బట్ ఇగ్నోర్ చేశాను తర్వాత. సో వెనక్కి వచ్చాడు, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. తర్వాత చెల్లెలు ఇట్లా జరిగింది, ఇంటికి వెళ్ళిపోయాను, చెల్లెలు పెళ్లి కుదిరింది. సరే ఈ క్షణం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను కదా, ఇదొక్కటి అయిపోయే వరకు ఆపుకుందాం, కొంచెం భరిద్దాం అన్నట్టుగా కామ్గా ఉన్నాం. తర్వాత వాళ్ళు అడిగారు, ఏం చేస్తాడండి మీ పెద్దల్లుడు అడిగితే, అమ్మ టక్కువని సింగపూర్లో ఉంటాడని చెప్పేసి. అసలు అబద్ధాలు మేము అసలు చెప్పాం యూజువల్గా, కానీ చెప్పాల్సి వచ్చింది. చెప్పిన తర్వాత నెమ్మదిగా తను వాళ్ళ హస్బెండ్ అదే ఉడ్బీకి చెప్పుకుంది, కొంచెం ప్రాబ్లం ఉంది అక్కకి, సో ఇలా ఈ మధ్య మరీ భరించలేకుండా వచ్చేసింది అంటే. లక్కీలీ వాళ్ళు అర్థం చేసుకున్నారు, మా మరిది గారు అర్థం చేసుకున్నారు. అయితే పెళ్ళప్పుడు కూడా కొంచెం వాళ్ళ వైపు నుంచి అడిగితే అందరూ అర్థం చేసుకున్నారు. నాకు ప్లస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజుకి నాకు ఎంత వాల్యూ ఇస్తారంటే, ఎంత అర్థం చేసుకుంటారు. వదిన్ గారు, యూ జస్ట్ వాక్ ఇన్ అంతే ఇక్కడికి, యూ టేక్ యువర్ టేక్ కార్తికేయ జస్ట్ వచ్చేసేయండి, మన ఇంట్లో ఉండండి, ఏం ప్రాబ్లం లేదు, మేమందరూ ఉన్నాం. వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు కూడా, అమ్మ బాగున్నారా, హ్యాపీగా ఉండండి, అందరూ ఉన్నాం అన్నట్టుగానే మాట్లాడతారు. ఈ రోజుకి కూడా నా తమ్ముడు, నా చెల్లెలు, మా చెల్లెలు లక్కీగా వాళ్ళ ఫ్యామిలీ కూడా, అంటే అట్ ద సేమ్ టైం ఐ ఫౌండ్ బ్యాడ్ పీపుల్, అట్ ద సేమ్ టైం ఇంత బాగుండేవాళ్ళని సేమ్ కమ్యూనిటీలో చూశాను. సో సపోర్ట్. అయితే ఒక విషయం చెప్పుకోవచ్చు అలియా, ఇంత అబ్యూజివ్ రిలేషన్షిప్ని భరించడానికి కారణం కేవలం అమ్మ చెల్లి మాత్రమేనా, లేకపోతే సొసైటీ, మీకు వచ్చిన నేమ్, ఫేమ్, పాపులారిటీ, బయట మీరు సెలబ్రిటీ స్టేటస్, ఇలా సడన్గా తెంపేసుకుంటే మళ్ళీ పలుమంది పలు రకాలుగా అనుకుంటారు, ఇలాంటివి ఏమైనా మైండ్లో ఉండేవా? అది కూడా వన్ రీజన్, ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నాము అంటే డెఫినెట్గా చూస్తారు హస్బెండ్ ఉన్నారా లేదా ఆ రోజుల్లో. ఇవాళ అంటే డేర్ ఉమెన్కి కొంచెం డేర్ వచ్చింది, ప్లస్ అబ్యూస్ కూడా తగ్గింది, సింగిల్గా ఉందని అడ్వాంటేజ్ తీసుకోవడము అలాంటిది కొంచెం తగ్గింది కంపారిటివ్లీ ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఉమెన్ ధైర్యంగా ఉంటున్నారు, పిల్లలు, చిన్నపిల్లలు ధైర్యంగా ఉంటున్నారు, మొహం మీద మాట్లాడే ధైర్యం ఉంది. అది వరకు అట్లా లేదు కదా, అమ్మో డివోర్సీ అంటే మళ్ళీ వాల్యూ ఇస్తారు లేదు, వెబ్సైట్లో రాసేస్తారు, ఇంకా అందరూ మాట్లాడేస్తారు దీని గురించి, అన్ని చోట్ల మన పేరు వచ్చేస్తుంది. నాకు చాలా భయం అసలు, ఏదైనా వెబ్సైట్లో ఇలా నా గురించి వచ్చింది అంటే నా గుండె కొట్టుకునేది నాకు వినిపిస్తుంటుంది, దడా 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 అని. నేను ఏమో చూడడానికి అపియరెన్స్ నాది చాలా గట్టిగా ఉంటానని చెప్తూ ఉంటారు అందరూ, కానీ లోపల నేను వేరే. అందుకే మా చెల్లెలు అంటుంది, నువ్వు మాట్లాడక ఎక్కడికి వెళ్ళినా నువ్వు అలా కామ్గా కూర్చున్నావు అంటే చాలా నీ అపియరెన్స్ చాలా ఇదిగా ఉంటుంది, గుంబనంగా కూర్చుంటే గంభీరంగా అనుకుంటారు, కానీ లోపల మాత్రం ఏదో రగులుపోతుంటుంది. డోర్ ఇప్పానంటే ఏం లేదు, ఈ అమ్మాయి దగ్గర అయ్యా మనం అనుకున్నంత ఏం లేదే, ఊరికి చాలా కలిసిపోతుంది అని తెలిసిపోతుంది. అందుకని నువ్వు అస్సలు నోరిప్పద్దు అని చెప్తూ ఉంటుంది. నువ్వు సేఫ్గా ఉండాలంటే నీకు భయం వేసే ప్లేసుల్లో నోరిప్పద్దు, నీకు మంచి సర్కిల్ ఉంటే గో ఆన్, జస్ట్ గో స్పీక్ అవుట్. గుడ్ సజెషన్. యా, షీ నోస్ మీ వెరీ వెల్. నాకంటే 1 ఇయర్ చిన్న, కానీ ఎన్నో సంవత్సరాలు పెద్దలాగా నాకు గైడ్, ఒక గైడ్, ఒక ఫ్రెండ్, మోర్ దెన్ అ ఫ్రెండ్, ఒక సిస్టర్, అట్లా అనమాట. బట్ ఎంతకాలం అవుతుంది యాక్చువల్గా మీరు అంటే ఇంకా డివోర్స్ తీసుకోవాలి అని డిసైడ్ చేయటం? 6 ఇయర్స్. అది ఇనిషియేటివ్ ఎవరి నుంచి వచ్చింది, మీ నుంచా తన నుంచా? ఇనిషియేటివ్ అంటే అతను ఫస్ట్ కేస్ తానే వేశాడు. ఏమని వేశాడు అంటే నాకు నా భార్య కావాలి, కాంజుగల్ రైట్స్ వేశాడు, నా భార్య నాకు కావాలి, తను ఇంట్లోకి రానివ్వట్లేదు అని వేశాడు. విషయానికి వస్తే తనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళిపోలేదు కాబట్టి అతనే ఇంకా అప్పుడప్పుడు వచ్చి టార్చర్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. సో అప్పుడు నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో చెప్పండి, ఇంటికి వస్తున్నాడు,
తర్వాత మా పెద్దవాళ్ళు మళ్ళీ నా మా పెళ్లి పెద్దలు ఎవరైతే నెక్స్ట్ టైం నీకు ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నారు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వచ్చి కూర్చుని అసలు ఏంటి మాట్లాడతాము మాట్లాడదామని వస్తే అతను వర్బల్ అబ్యూజ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా గురించి చాలా నీచాత నీచంగా మాట్లాడితే వారి కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు ఎట్లా అంతా మాట్లాడద్దు అమ్మాయిని మేము చూసాము పెళ్ళైనప్పటి నుంచి చూసాము అబ్బాయి అయ్యప్ప మాల వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అందరికీ వంట చేసి పెడతాను నేను మడి కట్టుకుని వినాయక చవితి వస్తే వినాయక చవితికి ఎన్ని వంటలు చేయాలో అన్నీ ఎలోన్గానే చేసి అన్నీ నైవేద్యం పెడతాను. ఏ రిచువల్స్ అయినా ఎలాంటిదైనా ట్రెడిషనల్గా ఇంట్లో అభిషేకం అయితే ఇంట్లో నేనే వంట చేస్తాను అమ్మ నేను కలిసి చేసేవాళ్ళం. చాలా వరకు ఎక్కడ కూడా అసలు ఒక సింగర్గా నేను ఏ రోజు ఇంట్లో బతకలేదు. తనకి ఎలా ఇష్టం అంటే ఒక 200 రూపాయలు కాటన్ చీర కట్టుకోవాలి ఇంట్లో కట్టుకున్నాను. మళ్ళీ తనే చూడలేకపోయి పనమ్మాయికి నీకు తేడా తెలియట్లేదు ఇప్పు పో వేరే తీసుకో అని అంటే సరే అని మళ్ళీ ఒక నిలువు బొట్టు పెట్టుకోవాలా రౌండ్ బొట్టు పెట్టుకోవాలా అనే చోట నా చాయిస్ కాదు. సూట్ అవ్వడానికి నువ్వు నిలువు బొట్టు పెట్టుకోవాలి ఈరోజు పాము బొట్టు పెట్టుకోవద్దు జన్మలోనే పెట్టుకోవద్దు. ఈరోజు పెట్టుకున్నాను ప్రేమ నేను నా చాయిస్ ఈరోజు నువ్వు నిలువు బొట్టు పెట్టుకోవాలి దీనికి. ఏదైనా కొంచెం వెస్ట్రన్ టింజ్ ఉన్న డ్రెస్లో నేను చూస్తాడు నేను ఏ బొట్టు పెట్టుకుంటున్నాను అక్కడ కావాలని పని మీద వచ్చి ఇది కాదు అదే పెట్టుకో అదేది ఒక రకమైన సాడిజం. ఒక దీపావళి రోజు నా చైన్ ఇలా మెలి పెడితే ఇలా పట్టుకొని మొత్తం నా అపార్ట్మెంట్ అంతా వినపడింది నా వాయిస్. ప్రతి దీపావళికి ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ టైం పెళ్ళైన 16th day కొట్టాడనేది కూడా అది దీపావళి ఈరోజు. అలా ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది దానికి రీజన్ నాకు తెలియదు. అంటే దీపావళి కాని రోజుల్లో కూడా అబ్యూజ్లు అయినాయి కొట్టడాలు కూడా అయ్యాయి బట్ దీపావళి వస్తుందంటే నాకు ఒక ఫోబియా వచ్చేది. ఆ చెయ్యి నాకు అసలే ఆర్థరైటిస్. ఆర్థరైటిస్లో నాకు చిన్నప్పటి నుంచి ఈ చెయ్యి కొంచెం ప్రాబ్లం ఉండే ఉంటూ నొప్పి వస్తూ ఉండేది. బట్ ఈ జాయింట్ ఎంత ప్రాణం పోయినంత బాధేసింది ప్రేమ. ఆ రోజు అనుకున్నాను ఎందుకు ఈ రిలేషన్లో ఇంకా ఉండడం అవసరమా నేను ఎలా చెప్పాలి. నేను ఏమైనా చెప్పదలుచుకుంటే దాన్ని కొట్టిపారేసి దాన్ని జోక్లాగా చేసేసి చెన్నైలో కదా పనిచేసేది ఒకరోజు ఇక్కడ ఉండేది ఒకరోజు నేను ఏమైనా మాట్లాడడానికి ట్రై చేస్తే కొట్టిపారేయడం నా కారు వేసుకుని బయటికి వెళ్ళిపోవడం చెన్నై వెళ్ళిపోవడం ఇంతే ఉంది నాకు మనస్ఫూర్తిగా కూర్చొని నాకు ఇంత బాధగా ఉంది నాకు ఇట్లా కష్టంగా ఉంది చిన్నపిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని ఏ ఒక్కరోజు వాడికి వ్యాక్సిన్ అన్నా వాడికి హెయిర్ కటింగ్ ఎస్పెషల్లీ ప్రేమ ఐ వాంటెడ్ టు టెల్ యూ హెయిర్ కటింగ్కి బాబుని చేయించడానికి ఎంత కష్టపడ్డాను వెళ్ళి ఆ షాపులో కూర్చోవడం అబ్బాయిని ఫస్ట్ బేబీగా ఉన్నప్పుడు నేనే చేసేదాన్ని వాడికి ప్రతి కేర్ కూడా బాబుకి నేనే పుట్టిన దగ్గర నుంచి కూడా నాకు అర్థం అవ్వలేదు అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఉండాలి దీంట్లో. సో అలా అనుకుంటునే టైంలో తనకి తనే ఇలా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ చేసి తనకి తనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కానీ కోర్టులో వేసింది మాత్రం తనే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. బయట చూస్తే ఎప్పుడు డివోర్స్ నాకు ఎందుకు డిలే చేస్తున్నావు నువ్వే అప్లై చేయాలి ఫస్ట్ నేను కాదు మ్యూచువల్ డివోర్స్ అని అప్లై చేద్దాం తీసేసుకుందాం వెళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళావా లేదా నీ లాయర్ డిలే చేస్తున్నాడు లాయర్ని మార్చు ఇలా బయట. అక్కడ మాత్రం మా ఆవిడ నన్ను వెళ్ళగొట్టిందండి నాకు ఆవిడ కావాలి అని మీకేంటి ప్రాబ్లం అని ఒక టీం వచ్చారు కౌన్సిల్ అనమాట 4 విమెన్ ఒక పెద్ద ఆయన ఒక మేల్ పర్సన్ వాళ్ళు ఇద్దరితో సపరేట్గా మాట్లాడి ఇద్దరితో మొత్తం మాట్లాడినప్పుడు అతను చెప్పిన విషయాలు ఏంటంటే తను నిన్న ఇంట్లోంచి వెళ్ళగొట్టింది తను స్వీట్లో విషం పెట్టి నా ఫ్రెండ్కి పంపించింది ఒక అమ్మాయికి నా ఫ్రెండ్ తను నేను తన దగ్గరే ఉంటున్నాను తను చచ్చిపోయేదే తింటే నా మీదకి లారీ పంపించింది వాటర్ ట్యాంకర్ పంపించింది గుద్దించడానికి ఇవన్నీ చెప్పి నేను వాళ్ళు నన్ను అడిగారు అతను అలా చెప్తున్నాడు నీ ప్రాబ్లం ఏంటి నేను వాట్సాప్ చాట్స్ చూపించాను లెంతీ చాట్స్ ఇలా ఇలా అంటున్నాడు ఎవరు నువ్వు పెద్ద బోకువే నువ్వు ఇలాంటి దానివే నీకేంటే ఇలా ఇలా అంటున్నాడు ఎప్పుడు డివోర్సు ఎప్పుడు ఇస్తావు అనేది చాట్ ఇప్పుడు ఉందా మీ దగ్గర అన్నారు రెడీగా బ్యాగ్లో పెట్టుకుని ట్యాబ్ వెళ్ళాను అనమాట తీసుకుని వెళ్ళచ్చు అప్పట్లో ఫోన్గా ట్యాబ్ వాడేదాన్ని శాంసంగ్ చిన్న ట్యాబ్ ఒకటి ఇంత పెద్దది దాంట్లో తీసి వాళ్ళకి చూపించాను మొత్తం చదివారు వాళ్ళు చదివి అన్నారు ఇప్పుడు మీ వైఫ్ ట్యాంకర్ను గుద్దిస్తుంది మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు మిమ్మల్ని టార్చర్ చేస్తుంది మరి అలాంటి వైఫ్ని మీరు ఎందుకు మళ్ళీ నాకు కావాలని కోరుకుంటున్నారు మీకు ఏ సెంటి మీరు మాట్లాడుతుంది ఏంటి మరి మిమ్మల్ని చంపేదా వస్తే అని ఆవిడకి అంత మంచి సింగర్ ఆవిడకి అన్నీ ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడ ఉంటుందండి మీరు కరెక్ట్గా చూసుకోండి మీకు ఏం కేసు కావాలో పరిస్థితి సిట్యుయేషన్కి తగ్గట్టుగా కేసు వేసుకోండి అని చెప్పారు. మీరు కేసు వేసింది ఒకటి మాట్లాడుతుంది ఒకటి
సో సరిగ్గా వేసుకోండి అన్న కేసు అతనికి భయం వేసి దాన్ని వాపస్ తీసేసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ అదే కేసు ఫైల్ చేశాడు. మరి ఎందుకో తెలియదు నాకు. మళ్ళీ కాంజుగల్ రేట్ చేశాడు. నేను ఫేర్ ఎనఫ్ అనుకున్నాను, ఇంకా డివోర్స్ చేశాను. అంతే కదా, బయట నువ్వు ఇట్లా డిమాండ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి ఇంకొక విమెన్ అయితే ఉంది, మరి వాళ్ళకు ఒక పాప కూడా ఉంది అని విన్నాను. నా కొడుకు కళ్ళతో చూశాడు, దీపావళికి వస్తా అని చెప్పి ఒక ఫోన్ చేశాడు. బాబుకి బట్టలు కొనాలి. నేను అనుకున్నాను మేబీ కొడుకు ప్రేమ ఉందేమో, వాళ్ళని ఎందుకు విడదీయాలి, మేబీ రిలేషన్షిప్ డివోర్స్ అయినా కూడా కోర్టు చెప్తుంది వాళ్ళకి రైట్ ఉంటుంది, ఫాదర్ వెళ్ళి చూస్తారు. కొన్ని హెల్దీ రిలేషన్షిప్స్లో కూర్చొని మాట్లాడుకొని చక్కగా పేరెంట్స్గా వాళ్ళు బాగుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్గా దూరంగా ఉన్నా కూడా పేరెంట్స్గా బాగుంటారు, అంత మెచ్యూరిటీ ఉంటుంది కొన్ని రిలేషన్. నేను అలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది జరగట్లేదు. బట్ పోనీలే, బట్టలన్న కొని పెడతాడు అనుకున్నాను. కిందకి వెళితే కట్ చేస్తే కింద కారులో వాళ్ళిద్దరు ఉన్నారు, ఆవిడతో సహా వచ్చాడు. సో బాబు వెనక సీట్లో కూర్చుని వాళ్ళిద్దరిని చూసి, వాళ్ళిద్దరు ఇంటిమసీని అంటే పిల్లలకి ఒక రకమైన పొజిసివ్నెస్ ఉంటుంది ప్రేమ. అమ్మ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంది, అందులో అంత లవింగ్ సన్, వాడికి నేనంటే ప్రాణం, నాకు వాడంటే ప్రాణం. వాడికి చాలా పెయిన్ అయిపోయింది. ఇంటికి వచ్చేసి వాడు ఒక 3 డేస్ దాకా వాడు అదే మాట్లాడుతున్నాడు. కమాన్ నన్న వదిలేసేయి, అది చూసుకుందాము, ఏదైతే ఇందులో నేనున్నాను, నేనే అమ్మా నాన్న అనుకో, వదిలేసే అన్నా కూడా పిల్లలకి అదంతా అనిపించదు. చాలా బాధపడేవాడు, అసలు పొజెసివ్ అయిపోయి చాలా కోపం వస్తూ ఉండేది. నేను చెప్పాను అంత హేట్రెడ్ పెంచుకోకు, నీకు అనవసరమైన విషయం అది. నువ్వు ఒక్కటే, నువ్వు బాగా చదువుకో, బాగా చదువుకుంటే నన్ను బాగా చూసుకోవాలి, నువ్వు నేను బాగుండాలంటే నువ్వు చదువుకోవాలి అని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పటి వరకు అది కొలిక్కి రాకపోవడానికి ఏంటి, మా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ ముందే నన్ను కొడితే నాకు ఇక్కడ మొత్తం ఇలా స్ప్లిట్ అయిపోయి బ్లడ్ నా కన్ను పోయేదన్నమాట. తర్వాత తలలో ఇంతంత బొప్పులు కట్టాయి గోడకేసి కొడితే. బాబున్నాడు 6 ఇయర్స్, వాడికి ఇంకా తెలివి అంత, 6 ఇయర్స్ పిల్లవాడికి 5½ అంత తెలివి లేదు వాడికి. వాడి ముందు మా పెద్దవాళ్ళు మాట్లాడడానికి, వాళ్ళు నచ్చ చెప్దామని వచ్చిన వాళ్ళ ముందు నన్ను కోపం వచ్చి తీసుకొని గోడకేసి కొట్టేసి ఇదంతా స్ప్లిట్ అయిపోయి, అసలు నేను ఆ క్షణంలో ఇంకా 30 సెకండ్స్ అతను కొడితే నేను చచ్చిపోయేదాన్ని. డెఫినెట్గా మీకు టీవీలు అన్నిటిలో నా ఆ న్యూసే వచ్చేది. కానీ దేవుడి దయ అనుకోవాలి, ఆ టైంకి ఒక అబ్బాయి అతనితో పాటు ఇంటికి వస్తూ ఉండేవాడు అనమాట, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, నన్ను అక్క అని పిలుస్తాను. ఆ అబ్బాయి పరిగెత్తుకుని వచ్చి, ఎందుకంటే ఆ అబ్బాయి మా ఇంట్లోనే తింటూ ఉండేవాడు, మేబీ ఆ కృతజ్ఞత అనుకుంటాను నేను, బట్ దేవుడి రూపంలో అబ్బాయి వచ్చి తీయకపోతే ఎంత శక్తి ఉంటుందంటే, అంటే అతను ఎంత ఉగ్రంగా ఉన్నాడంటే ఆ టైంలో, చాలా ఉగ్రంగా, అతనికి ఒళ్ళు కూడా తెలియట్లేదు, అలా కొట్టేస్తున్నాడు. చంపినా చంపేసి ఉంటారు అనమాట, అలాంటి వాళ్ళకి తెలియదు అసలు. అతను ఏమంటే ఏమో, మేబీ వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారేమో, మేబీ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మా మీదకి వస్తుంది, నేను వాళ్ళని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలే. దానికి కూడా ఆ లేడీ నాకు కాల్ చేసి, 2 ఇయర్స్ ఎగో అనుకుంటాను, నవంబర్ ఆ టైంలో కాల్ చేసి, నువ్వు అసలు ఆడదాని విన్నా, ఇంకొకళ్ళు అయితే నా ఇంటికి వచ్చి కొడతారు, ఇంకొకటి ఉందని, నువ్వు ఇంతవరకు రాలేదే నా ఇంటికి, నువ్వు అసలు ఆడదాని విన్నా అని అడిగింది. సో వెళ్ళడం కొట్టుకోవడం వల్ల ఏమొస్తుంది ప్రేమ, ఒక అమ్మాయిని కొడతాం ఇంకొక అమ్మాయి వస్తుంది అమ్మాయి ప్లేస్లో. సి, అతనికి అతను ఫీలింగ్స్ ఇంపార్టెంట్, అతనికి నా మీద ఎంత వాల్యూ ఉంది, నేను వైఫ్గా కావాలా వద్దా అనేది మ్యాటర్. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఈ అమ్మాయిని కొడితే ఆ అమ్మాయిని కొడతాను, నేను అలాంటి వాటికి అంటే యూజ్ లేదు, దానివల్ల డిస్టర్బెన్సే తప్పించి, నీకు నిజంగా నచ్చితే వెళ్ళు కానీ దానికి ఒక పద్ధతి ఉంది విడిపోవడానికి కూడా. మన సపోజ్ కృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు ఒక పద్ధతి ఉంది దానికి కూడా. బట్ ఇన్నేళ్ళు భరించి సడన్గా ఎందుకు అవుట్బర్స్ట్? అది కూడా వాంటెడ్లీ చేయలేదు ప్రేమ. ఏమైందంటే వాళ్ళిద్దరు కాల్ చేశారు, కాల్ చేసి, నేను కాల్ రికార్డింగ్ ఎప్పుడు ఆన్లో పెట్టుకుంటాను అతని నుంచి కాల్ వస్తే, ఎందుకంటే నన్ను నేను డిఫెన్స్ చేసుకోవడానికి, నా సేఫ్టీ కోసం అనమాట. సో పెడితే ఇద్దరు మాట్లాడారు, మాట్లాడి అడిగింది, నీకేం పోలీసులు కోర్టు తప్పితే పనిలేదా, నువ్వు అసలు ఆడదాని వేనా, నా ఇంటికి ఎందుకు రాలేదు, నీకు అంతుంటే నీ ఇంట్లోంచి వెళ్ళిపోమంటే నీకు అర్థం అవదా, ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటావు, నీకు సిగ్గులేదా అని మాట్లాడుతూ వచ్చింది. మాట్లాడుతూ నీకు మీడియాలో నువ్వు రాలేవు ఎక్కడికి, నేను ఎక్కడికైనా రాగలను, నేను గల్లీలోకి ఇడ్చి తంతాను, నువ్వు రాలేవు, నువ్వు వస్తే అందరు గుర్తుపడతారు, నీకు భయం, నువ్వు ఎక్కడికి పోలేవు అంది. ఎందుకు భయము, ఎన్నాళ్ళు భయము, అన్ని ఛానల్స్కి నేనే చెప్తాను,
అని చెప్పాను. నువ్వు చేయలేవు అట్లాంటి పనులు అంటే, నేను ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నా కానీ ఆ కాన్వర్జేషన్ ఇంకా ఘోరంగా ఉంది. ఎలా అంటే అసలు మనకి బాగా ఏమంటారు, ఒక ఉమెన్ పోట్లాడుకుంటేటప్పుడు బాగా అగ్రెసివ్గా ఎలా పోట్లాడుకుంటారు అలా అలా అరుస్తుంది. తర్వాత అంది, నువ్వు గనక నా పేరు గనక బయటకు వచ్చిందో నువ్వు బతకవు, నువ్వు ఉండవు, నీ పాటలు ఉండవు, నీ ఇండస్ట్రీ ఉండదు, నా పేరు చెప్పావో ఎక్కడన్నా అని. అతను ఫోన్ తీసుకుని, విన్నావు కదా ఇప్పుడు ఆవిడ చెప్పింది, విన్నావు కదా, మా గురించి కనుక ఎక్కడన్నా చెప్పావంటే నీ పీక కోసేస్తాం. ఇలానే ఉంది కాన్వర్జేషన్, మొత్తం రికార్డ్ చేశా. తర్వాత నాకు భయం వేసింది, ఏమో వాళ్ళు అనంత పని చేస్తే సేఫ్టీ ఏంటి, నా కొడుకు ఎవరన్నా పెడతారు. అమ్మ 4 ఇయర్స్ అగో షీ పాస్డ్ అవే విత్ లంగ్ క్యాన్సర్. నేను ఈ కోర్ట్ పనులు, సూపర్ సింగర్ 7, అమ్మ ఇమ్మీడియట్కి పరిగెత్తుకుంటూ నా లైఫ్ 2 ఇయర్స్ అయిపోయింది. నాకు ఎవరైనా అవార్డ్ ఫంక్షన్ కార్డ్ ఇవ్వాలన్నా బసవతారకంకి వచ్చి ఇచ్చేవాడు అమ్మ దగ్గర కూర్చుని. దాన్ని సో అన్నీ భరించుకొని ఇంత చేసుకుంటే నా పేరు చెప్తే నేను చంపేస్తామంటే నా కొడుకుని ఎవరు చూసుకుంటారు, సరే చంపండి కానీ నా కొడుకు గతి ఏంటి అని నాకు భయం వేసింది. భయం వేసి, నో దిస్ ఇస్ నాట్ ద వే, ఐ షుడ్ టేక్ ఎనీ వన్ గుడ్ స్టెప్. బయటికి వెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్కి స్ట్రెయిట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను జరిగింది జరిగినట్టు రాసి ఆ ఫైల్స్ నేను పెన్ డ్రైవ్లో వేసి వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక్కటి చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఫస్ట్ టైం ఏం కాదు, 498 కేసు పెడితే అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా జైలు నుంచి ఇంటికి వచ్చి కూర్చొని నాన్న రచ్చ చేశాడు ఒకసారి. తర్వాత నేర్చుకొని అతని వల్లే నేను బయటకు వచ్చి నేర్చుకుని, తర్వాత అతని వల్ల నేను ఎక్కడెక్కడికి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్తాను అక్కడ కూడా నాకు ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నాకు ఏడుపు వచ్చేది, ఒక ప్రాబ్లంతో నేను వెళ్తే నువ్వు చీరలో బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు చీరలో, వాట్ ఏ ఫిజిక్, ఎంత హైట్ ఉంటావు, ఎంత బాగుంటావో నీకు తెలియదు నీ గురించి, వై డోంట్ యూ అంటే నువ్వు ఎందుకు అందరిలాగా, నువ్వు ఎందుకు గ్లామరస్గా, నువ్వు ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వవు, ఎందుకు ఇలా ఉన్నావు అని మాట్లాడటం ఒక సమస్యతో వెళ్తే. ఇలాంటివన్నీ ఈ ప్రాబ్లం వచ్చాకే చూసాను ప్రేమ. అంతకుముందు ఇట్ వాస్ గోయింగ్ కూల్, అంటే అతను నన్ను పాటలను అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే డబ్బులు కానీ తర్వాత అర్థమైంది. ఎక్కువ బిజీగా పాడినంతకాలం బాగానే ఉన్నాడు, సాంగ్స్ తగ్గి సింగర్స్ పెరిగి స్టార్ట్ అవ్వగానే నాకు అబ్యూజ్ ఎక్కువైంది. అబ్యూజ్ ఎక్కువై వేరే చోట ఏమేమో అయిపోయి వెళ్ళిపోవడం. ఎందుకు అంటే వేరే చోట అని చెప్తున్నానంటే, నా కళ్ళతో నేను చూశాను ఒకసారి, బాబు చూశాడు, తర్వాత ఆ ఇంటి మీద అప్పు చేశాడు మాకు తెలియకుండా బయట నుంచి, అంటే నేనే అతని పేరు మీద పెట్టు, ఆ ఇంటి మీద ఆల్రెడీ అప్పు చేసేసి నేను అప్పు కట్టను, మీరు దాన్ని ఆక్షన్లో వేసుకోండి సో దట్ మేము ఎవిక్ట్ అయిపోతామని చెప్పి. సో అన్ని రకాలుగా, ఎన్ని రకాలుగా మమ్మల్ని మోసం చేయొచ్చు, ఎన్ని రకాలుగా హెల్ప్లెస్గా చేయొచ్చు, అన్ని రకాలుగా చేసేసాడు. బట్ స్టిల్ ఎంత పడితే అంత లేస్తూ, అంత తుడుచుకుంటూ, అంత ధైర్యం తెచ్చుకుంటూ, పిల్లోడు ముందు కన్నీళ్ళు మొత్తం కుక్కేసుకుంటూ, నాకు కొంతమంది మెసేజెస్ ఇస్తారు ప్రేమ ఏమని, అన్నోయింగ్లీ బట్ డోంట్ ఫర్గెట్ టు క్యారీ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, సిట్యుయేషన్స్ విల్ గివ్ యూ అన్ ఎగ్జామినేషన్ బట్ డోంట్ గివ్ అప్ అని, ఇట్లాంటివేవో డైలీ మెసేజ్ వాళ్ళు ఏం మామూలుగా ఇస్తుండొచ్చు, కొన్ని నాకు సైన్లుగా అనిపిస్తాయి అన్నమాట. కరెక్ట్గా సిచ్యువేషన్కి నీ లైఫ్ అప్పీలింగ్ ఉంటే అవన్నీ చూసుకొని ధైర్యం తెచ్చుకొని రకరకాలుగా నన్ను నేను ప్రిపేర్ చేసుకొని. ఒక ఫ్రెండ్ చెప్పింది, సెల్ఫ్ పిటీని పక్కన పెట్టాలి నువ్వు. దాని గురించి అంతకుముందు ఆలోచించేదాన్ని కాదు, తర్వాత నాకు ఆ సెల్ఫ్ పిటీ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నాకు కన్నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి, కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత నేను కొంచెం ఒక స్ట్రెంగ్త్ ఉన్న మనిషి, నేను అంతకుముందు నేను నా అపీరెన్స్ అలా ఉండేదేమో కానీ ఐ వాజ్ సో ఇన్నోసెంట్ అండ్ చాలా హెల్ప్లెస్, చాలా డిపెండెంట్. ఇప్పటికే కూడా నాకు మంగళసూత్రాలు అంటే చాలా ఇష్టం, నాకు నల్ల పూసలు అంటే చాలా ఇష్టం, బట్టలు అంటే చాలా ఇష్టం. కానీ అతను ఇలా పట్టుకొని అంటే రాగి తీగుతూ ఉన్నాయని కట్టింగ్ ప్లేయర్తో ఇట్లా కట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు అని అంటే మేబీ ఇంకో రిలేషన్లో కట్టి ఉండొచ్చు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఒకటే బాధ ఏమంటే ఇష్టం లేదు అని అంటే కొంచెం బాగా ట్రీట్ చేస్తే బాగుండేది. ఉమెన్ కదా, భరించలేరు అంత అబ్యూజ్ని, భరించలేరు. మరి కొట్టిన రోజు నోరు మూసుకున్నా, ఏం చేసినా నోరు మూసుకున్నా, కానీ మంగళసూత్రం కట్ చేసిన రోజు ఎక్కడైనా టీకెట్ ప్రేమ. ఇప్పటికన్నా గుర్తొస్తే శ్రావణ మాసం వస్తే బాధేస్తుంది నాకు. మా చెల్లెలు ఫోన్ చేస్తుంది, మరి లక్ష్మీవ్రతం ఉంది, వాయనమిస్తారా అంటుంది,
ఎందుకే నేను అంటాను, ఏం చూసిస్తావు. బట్ స్టిల్ అంతా అయినా ఉమెన్ లాగే ఫీల్ అవుతున్నా చూడు. ఐఎమ్ నాట్ చేంజింగ్. అంటే ఏంటో, ఏమో ఇండియన్ ఉమెన్కి ఇట్లా ఉంటారేమో మరి, ఐ డోంట్ నో. చాలా ఫెమినిటీ ఉంది, విచ్ ఈస్ ఆఫ్ నో యూస్. కల్చర్ ట్రెడిషన్ అన్నది గుండెలో పెట్టుకున్నారు అసలు. అఫ్కోర్స్ ఇప్పుడు అబ్యూజివ్ సిచ్యువేషన్లో రిలేషన్షిప్ని భరించకూడదు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకుంటున్నారు, అది తప్పదు. మీ అబ్బాయి కోసం, మీ ఫ్యూచర్ కోసం, లైఫ్ కోసం తప్పకుండా యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఎట్టి పరిస్థితుల్లో అబ్యూజ్ని బేర్ చేయకూడదు అది తెలుసుకున్నాను ప్రేమ. అది డెఫినెట్గా నేను ఐ వుడ్ సే టు ఎవ్రీ విమెన్, ఎవ్రీ మ్యారీడ్ విమెన్, దట్ అంతవరకు భరించకూడదు. అది ముందరే తెలిసిపోతుంది వెదర్ ఇట్ కెన్ లాస్ట్ ఫర్ అ లాంగ్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి బ్రేక్ అని. అది చూడాలి, సేఫ్టీ ఎంతవరకు చూడాలి. మరీ కొట్టించేసుకుని రోడ్డు మీదకి పిచ్చిదానిలాగా వచ్చేసి అట్లాంటి సిట్యుయేషన్ డెఫినెట్గా. ఎందుకు అని అంటే ఇప్పుడు నా కోసం ఎవరైతే ఒక్కసారి భరించమ్మా మేము చూసుకుంటాం అన్న వ్యక్తులే, కలిపిన వ్యక్తులే, దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. నీ జీవితం మేమే, మా వాళ్ళే ఇలా అయిపోయిందేమో, అప్పుడే నిన్ను వద్దని చెప్తే బాగుండేదేమో అనే ఒక థాట్ ఉంది చూడు. అది చాలు నాకు అనిపిస్తుంది. ఓకే, నన్ను ఇంకా నా మీద కన్సర్న్ ఉన్న మనుషులు ఉన్నారు అని చెప్పి, నా బ్రదరు, నా ఫ్యామిలీ, అమ్మ పోయిన తర్వాత నా ఫ్యామిలీ, ఇంకెవరు, నా చెల్లెలు, వాళ్ళ భర్త, వాళ్ళ అత్తమామలు, నా తమ్ముడు, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. సో నా కొడుకు కార్తికేయ కూడా అన్కండిషనల్ లవ్ ఇస్తారు వాళ్ళు. కానీ కౌశల్య, మాట్లాడటం చాలా అవసరం కౌశల్య. ఎందుకంటే ఇన్నాళ్ళు మాట్లాడకుండా మీలో మీరే ఉంచేసుకొని సైలెంట్గా ఉండటం వల్ల వైలెన్స్గా తయారైంది, మొత్తం వైలెంట్గా తయారైంది. అంటే ఒక సర్కిల్ లేకపోవటం, సర్కిల్ లేకపోవటం, ఒక ఫ్రెండ్స్ చెప్తే ఎవరేమనుకుంటారు అనుకోవటం, వీటన్నిటి వల్ల ఐ థింక్ ఇస్ ద రైట్. ఉన్న ఫ్రెండ్స్ ఏమో దూరంలో ఉండటం, యుఎస్ఏలో ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎవరున్నా కానీ దూరంగానే ఉన్నారు. ఊళ్ళో ఉన్నా కూడా కొంచెం దూరంగా, దగ్గరలో సుధా ఒక్కతే నా ఫ్రెండ్ అన్న చెల్లెలైన అదే, తన ఒక్కడే దగ్గరలో ఉండేది, ఇప్పుడు కొంచెం ఫార్ డిస్టెన్స్కి వెళ్ళారనమాట వాళ్ళు. సో ఇలా మీరు ఇప్పుడు ఓపెన్ అప్ అయి చెప్పడం వల్ల ఇప్పుడు మీకున్న ఫ్రెండ్సే కాకుండా ప్రజల నుంచి కూడా మీకు కైండ్ ఆఫ్ సపోర్ట్ వస్తుంది, బికాస్ పీపుల్ నో అండర్స్టాండ్ యూ. నాకు ఒకటే, నా గురించి ఒకరు ఇట్లా రాంగ్గా అర్థం చేసుకుని, తప్పు ఉన్నట్టుగా వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకుని నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మనకు కావాలి, మనల్ని ఇష్టపడి మన పాటలు అన్నీ విని మనల్ని ఇష్టపడి ఇంట్లో మనుషులాగా ఎదురుపడితే ట్రీట్ చేస్తారు. అలాంటి వాళ్ళు సడన్గా ఏం ప్రాబ్లం ఉంటుంది, ఇలా అందరినీ వదిలేసి తిరుగుతున్నారేంటి సినిమా వాళ్ళు అని మాట్లాడడం. అంటే సినిమా వాళ్ళు అంటే అన్ని రంగులు అద్దేస్తారా? సినిమా వాళ్ళు అని ఏం పెద్ద ఒక కేటగిరీ అంటూ ఉండదు. అందరూ, అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కమ్యూనిటీస్లో ఉంటాయి. అది క్యాస్ట్ బేస్డ్ కాదు, ప్లేస్ బేస్డ్ కాదు, సినిమా బేస్డ్ కాదు, ప్రొఫెషన్ బేస్డ్ కాదు. గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ ఎవ్రీవేర్. బట్ అండర్స్టాండ్ చేసుకుంటే, అండర్స్టాండ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఒక మాట అంటే బాధ అనిపి, నాకు ఆ మాటకి బాధ అనిపించింది. అంటే వాళ్ళకి మీకు ఈ సిట్యుయేషన్ తెలుసా? తెలియదు కదా. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ అందరికీ నేను ఇది సిట్యుయేషన్. అంటే దేర్ ఈస్ అ ప్రాపర్ రీజన్, రీజన్ లేకుండా నేను అట్లా డెసిషన్ తీసుకోలేదు. ఒక బాబుని పెట్టుకుని నా ఫ్యామిలీ అంటే నాకు ఎంత, ఎవ్రీ విమెన్ ఫీల్ దట్ హర్ ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. సో అంత ఇంపార్టెంట్గానే తీసుకున్నాను. దేర్ ఆర్ ప్రాపర్ రీజన్స్, కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేబీ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ దెమ్, ఇలా జరిగింది, ఇలా జరిగింది. సగం సగం చెప్తే సగం సగంలానే ఉంది. సో ఐ వాంటెడ్ టు రివీల్ అన్నమాట. సో నాకు ప్రేమతో ఉన్న ఇంటిమసి, మేబీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్, ప్లీజ్ అండర్స్టాండ్. సో ఏమైనా మాట్లాడే ముందు ఆలోచించి అంటే బాగుంటుంది. తరు కానీ కౌశల్య, నాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, ఒక పక్కన ఇలాంటి ఒక అబ్యూజివ్ మ్యారేజ్ రిలేషన్షిప్, రెండో పక్కన మీ హెల్త్. మీ హెల్త్ కూడా సరిగ్గా లేదంట కదా, చాలా చిన్న వయసులోనే మీరు ఆర్థరైటిస్ వచ్చింది నాకు. అంటే మేబీ స్ట్రెస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆర్థరైటిస్. ఏషియన్ విమెన్కి చాలా ఉంటుంది. సో నేనేంటంటే, నాకు డెలివరీలో ఒక లైక్ పెయిన్ స్టార్ట్ అయింది. బట్ లేటర్ ఆన్ ఇంత త్వరగా అయితే ఆస్టియోఆర్థరైటిస్ అనేది 60 ఇయర్స్ తర్వాత వచ్చేది. అది నాకు ఇప్పుడే వచ్చి నాకు టో జాయింట్స్, నీ జాయింట్స్, పెల్విక్ జాయింట్స్, ఇంకా ఎవ్రీ జాయింట్ ఇన్ మై బాడీ గాట్ ఎఫెక్టెడ్. సో 3 types ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చింది నాకు. స్పైన్కి సంబంధించి యాంకిలోస్పాండిలోసిస్ అనే ఒక ఆర్థరైటిస్ ఉంటుందన్నమాట. దానికి ఒక జీన్ వల్ల వస్తుంది, HLA-B27. అది ఫ్యామిలీలో ఉన్న జీను. బట్ నా ఫ్యామిలీలో నాకే ఇంత చూపించింది ఎఫెక్ట్స్. ఎందుకు అని అంటే దట్ స్ట్రెస్ కాంట్రిబ్యూట్స్ టు ది జీన్. సో అంత త్వరగా ఎఫెక్ట్ అయింది అని అంటే మేబీ ఆల్ ది స్ట్రెస్, దానివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయింది.
చాలా చేంజెస్ స్పైన్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. కొన్ని ఫుడ్ని మన బాడీ తీసుకోదు, లైక్ బనానా, సపోటా, బీరకాయ, దొండకాయ, కొన్ని వెజిటబుల్సు, తర్వాత షుగర్ కేన్ జ్యూసు, కొన్ని ఉన్నాయి. అన్నోయింగ్లీ కడుపునొప్పి వచ్చేస్తుంది తింటూ ఉంటే, బాడీ తీసుకోదు. సో అలాంటి చేంజెస్, ఏ తినాలన్నా ఆలోచించాలి, అబ్రాడ్ వెళ్ళామంటే ఆలోచించాలి, ఎగ్యో పడదు, అలా ఏం దొరకదు ఫుడ్. సో అలా బాడీ అయిపోయింది. సో నా డాక్టర్ చెప్తారు, నా డాక్టర్ అంటే ఐ మీన్ గైనకాలజిస్ట్ నా డెలివరీ చేసినాడు అనమాట, ఎందుకమ్మా అంత స్ట్రెస్ తీసుకుంటాం, అన్నిటికీ పర్లేదు, అన్నిటికీ మేమందరం ఉన్నాం, మా ఇంటికి వచ్చే అసలు నువ్వు గోడ మీద ఇలా రాసుకోవాలి, దెర్ ఈస్ సమ్ మిరాకిల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు అలాంటి టిప్స్ చెప్తూ ఉంటారనమాట. అలాంటివి అనుకోవాలి, అలాంటివి అనుకుని హ్యాపీగా ఉండాలి అని. సో అలా నాకున్న మనుషుల్ని చూసి నాకు స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది. సో దేర్ ఆర్ పీపుల్ హూ లవ్స్ మీ లాట్. బట్ స్టిల్ కౌసల్య, ధైర్యం అనేది అది మనసులోంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన ఈ కేసు నడుస్తుంది, రెండో పక్కన బాబు పెద్దగా అవుతున్నాడు, మూడో పక్కన హెల్త్ ఇష్యూస్, నాలుగో పక్కన కెరియర్ కూడా ఇస్ నాట్ అంటే ఇంతకు ముందున్నంత ఫ్రూట్ఫుల్గా ఏమీ లేదు. అవునవును. సో ఇవన్నీ మైండ్లో నడుస్తున్నప్పుడు యూ నీడ్ టు బి రియలీ స్ట్రాంగ్. వీటన్నిటిని ఎదుర్కొనే ఒక శక్తిని భగవంతుడు కంపల్సరీగా ఇవ్వాలి, మీరు మీరు తెచ్చుకోవాలి ఆ శక్తి. సో వాట్ ఆల్ డూ యూ డూ ఫర్ దాట్? యాక్చువల్లీ అన్నిటికీ నా కొడుకు ఒక్కడే నాకు స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడిని కౌన్సిల్ చేయడం, వాళ్ళు ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, వాడికి ఎలా చెప్పాలి అనే దాంట్లో ఒక టీచర్ మూడ్లోకి వచ్చేసాను ఇప్పుడు. ఇంకా నాకు నేను బాధ అనేది అయిపోయింది ఇంకా ఓవర్. ఎందుకంటే నేను ఇంకా బతకడానికి ఏం చేయాలి, నాకేము నాలో ప్లస్ ఏంటి, సంగీతం, నాకేమొచ్చు సంగీతం, అది నేను ఎవరికి స్ప్రెడ్ చేస్తున్నాను, ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఐ ఫీల్ ఎ మ్యూజిషియన్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ ద ట్రెడిషనల్ మ్యూజిక్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. దానికి నేనేం చేస్తున్నాను, ఇవన్నీ ఆలోచించాను. టీటీడీలో కాన్సర్ట్స్ వస్తున్నాయి, నాకు పర్ఫామ్ చేస్తున్నాను. సో అది నాకు చాలా శక్తి ఇచ్చింది, ఒక పవర్. సో దాంట్లో ఒక 10 కీర్తనలు కంపోజ్ చేసే ఛాన్స్ టీటీడీ ఇచ్చారు నాకు. సో ఆ 10 కీర్తనలు కంపోజ్ చేసి నేను పాడి ఆ ప్రాజెక్టు వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. సో ఆ 10 కీర్తనస్ నేను ప్రజెంట్ చేసేసాను, ప్రాసెస్లో ఉన్నాయి. తర్వాత అన్నమాచార్య వర్ధంతుత్సవాల్లో పాడాను, తిరుపతి తిరుమలలో పెద్ద పెద్దవాళ్ళు అందరూ వాళ్ళతో పాటు అదే రోలో కూర్చొని పాడాను అనమాట. సో అలాంటివి చాలా వస్తున్నాయి, మేబీ బ్లెస్సింగ్ అనుకుంటాను. సో ఐఎమ్ మోర్ ఇన్ టు నౌ టీచింగ్, అంటే అదే అకాడమీ కూడా స్టార్ట్ చేశాను. సో అకాడమీలో పిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లలు, వాళ్ళు పాడటం అవన్నీ చూసి సో నాకు ఒక చేంజ్ ఆల్రెడీ వచ్చేసింది, ఒక ఏదో తెలియని స్ట్రెంగ్త్ అయితే వచ్చింది. సో నా కొడుకు కూడా పెరుగుతున్నాడు, ఇంకొక 2 ఏళ్ళలో మీసాల గడ్డాలు కూడా వస్తాయి. సో ఐ హ్యావ్ అ పర్సన్, ఐ హ్యావ్ ఎ మేల్ పర్సన్. సో వాడే నన్ను కాపాడుతాడు కదా, సో అదొక స్ట్రెంగ్త్. సో చాలా హోప్తో బతుకుతున్నారు ఇప్పుడు. డెఫినెట్లీ ఏదైతే ఒక నీరుగారి సిచ్యువేషన్ ఉండిందో ఒక 5 ఏళ్ల క్రితం, అందులోంచి ఇప్పుడు మెల్లమెల్లగా యువర్ లైక్ స్ట్రాంగ్ అయ్యాను. ఎందుకంటే దేర్ ఆర్ సచ్ సిచ్యుయేషన్స్, ఎలా అంటే ఎక్కడెక్కడి నుంచో ఏదో ఒక అఫీషియల్ని కలవడానికి వెళ్తే అక్కడ ఎవరో ఒక పర్సన్, అంటే అపాయింట్మెంట్స్ అరేంజ్ చేసే పర్సన్ ఎవరో, ఆ తీసుకొచ్చిన వాళ్ళని చూసి నాకు కాల్ చేసి, వాళ్ళతో వచ్చారు కదా మీరు, ఏంటి మరి మీరు, మరి మాకు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటారా అని కాల్ వచ్చింది నాకు ఒకరోజు. నాకు అర్థమవరా, ఎవరో ఒక గెట్ టుగెదర్లో ఎవరో ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ఒక్కొక్కసారి తీసుకెళ్ళి మాట్లాడమ్మా ప్రాబ్లమ్స్లో ఉంది అంటే వారెవరో తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరో ఎవరో మనకు తెలీదు, మీరు వాళ్ళతో వచ్చారు, వాళ్ళ ఇంటికి మొన్న ఇళ్ళో మేము మా ఫోటో చూసాం, ఏదో లంగావణి ఫంక్షన్లో ఎవరో మీతో ఫోటో తీయించుకున్నారు, వాళ్ళందరితో బాగానే ఉన్నారుగా, అంటే ఫోటోలు ఎవరో ఎవరితో తీసుకుంటారో మనకు తెలియదు కదా ప్రేమ. ఈ రోజుల్లో సెల్ఫీ అంటే ఎవరితోనో మనం క్లోజ్గా సెల్ఫీలో ఉంటాం, దాన్ని బట్టి వాళ్ళతో మనం క్లోజ్గా ఉన్నామంటే మనం ఎలా ఒప్పుకుంటాం. సో వాళ్ళతో ఉన్నారు కదా, ఏంటి మరి మాకు ఓకేనా అని ఇట్లా డైరెక్ట్గానే మాట్లాడాడు. నాకు అప్పటికి ఇది జరిగి 4 ఇయర్స్, అప్పటికి నాకు ఇంత మెచ్యూరిటీ రాలేదు. ఫస్ట్ దడొచ్చేసింది నాకు, దడొచ్చేసి కాల్ కట్ చేసి ఇంకా పెద్దగా, అంటే ఎంత బాధ అనిపించిందో అంత పెద్దగా ఏడ్చేసాను అనమాట, ఇల్లంతా వినపడేలాగా ఫస్ట్ ఏడ్చేసాను బాధకి. ప్రతిదానికి ఏడ్చేదాన్ని అంతకుముందు, కానీ ఇప్పుడు ప్రతిదానికి ఏడవను. సో ఏడ్చేసి తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను, లేదు వీడికి సమాధానం చెప్పాలి నేను, ఎందుకు భయంతో కట్ చేశాను నేను, మాట్లాడుండొచ్చుగా, అంటే అలాంటివి మనకి అలవాట్లేదు మాట్లాడడం. వెంటనే కాల్ చేశాను వాడికి, కాల్ చేసి చెప్పాను, ఏం చూసి అడుగుతున్నారండి మీరు, అలా అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక మనిషిని, మీరు అలా ఎలా మాట్లాడతారు,
మీరు మాట్లాడింది సరే కరెక్ట్గా లేదండి, సరి చేసుకోండి. అది వరకైతే మేబీ షౌట్ చేసేదాన్నేమో, అంటే పిచ్చి పిచ్చిగా ఒక పద్ధతి లేకుండా ఏడుస్తూ ఏడుస్తూ ఏమనుకుంటున్నావురా ఎలా ఇలా ఒక కిడిష్గా చెప్పేదాన్నేమో. కానీ ఇప్పుడు వచ్చిన సర్కమ్స్టాన్సెస్కి ఫోన్ కట్ చేసినా కూడా పద్ధతిగా చెప్పాను. అలా మాట్లాడడం మీరు న్యాయం కాదండి. ఇంకొకసారి నా దగ్గర ఇలా మాట్లాడద్దు. ఓకే, ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్, ఐఎమ్ నాట్ ద పర్సన్. సో దోస్ ఆర్ ఓకే విత్ ఇట్ యూ కెన్ టాక్ టు దెమ్, కానీ నా దగ్గర ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు. నాకు చాలా బాధ అయింది, నాకు ఈ డిస్టర్బెన్సెస్ వద్దండి, మీరు నాకు అసలు కాల్ చేయొద్దు అని మాట్లాడి ఆ పర్సన్ని బ్లాక్ చేసేసి. సో అలాంటి సిట్యుయేషన్స్ అప్పుడు ఎంత ఉక్రోషం వచ్చేదంటే, నీ వల్లే కదరా, నువ్వు నన్ను వదిలే పట్టే కదా ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాను, యు ఆర్ నాట్ అ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ నాట్ అ గుడ్ పర్సన్ అని అప్పటికప్పుడు తిట్టేసుకునేదాన్ని. తిట్టేసుకుని సరే ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఆ సెగ్మెంట్ ఇంకా అయిపోయింది మన లైఫ్లో, ఆ ఫేజ్ అయిపోయింది. లెట్ హిమ్ బీ హ్యాపీ, దట్స్ ఆల్. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ భయాలు లేవా కౌశల్య? అస్సలు ఎందుకు లేవు ప్రేమ, తెలీదు మనకి ఏ పర్సన్ ఎట్లా. ఎందుకంటే ఒకప్పుడు నాకు మిడ్ నైట్స్ కాల్స్ వచ్చేవి, బాబు చిన్నపిల్లవాడు తాగేసి ఇతను గురించే మాట్లాడేవాళ్ళు ఫోన్ చేసి, ఇలా అంట కదా, ఇలా చేసామంట కదా, అలా చేసామంట కదా, కోర్టులో ఇలా చేసామంట కదా, నిన్ను చంపేస్తావు, నేను ఇలా అలా అని. అది కూడా 11 o'clock కాల్స్ వచ్చేవి. అప్పుడు ఎంత భయం అయిపోయేదంటే, నా కొడుకు పడుకున్నవాడు, వాడు పాపం ఎప్పుడు నా చేయి పట్టుకునే పడుకుంటాడు, ఆ ఫోన్కి భయపడిపోయి ఒక మూలకెళ్ళిపోయి ఇలా భయపడుతూ చూసిన సీన్ చూశాను నేను ఆ రోజు. నేను మాట్లాడుతున్నాను ఫోన్లో, కానీ వాడిని గమనించుకుంటే వాడు వణికిపోతున్నాడు. ఆ నైట్ ఆ టైంకి, అసలు ఆ టైంకి వాడు ఒక రకమైన బాధలు ఉండేవాడు ఎవ్రీడే, లైక్ నన్ను ఎత్తుకోకుండా నా దగ్గర లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు నాన్న అని ఒక బాధలో ఉండేవాడు. ఆ బాధలో ఉన్న వ్యక్తికి ఇలా ఏదో డేంజరస్ సిట్యుయేషన్, అమ్మ కూడా భయపడుతుంది, తిడుతోంది, అంటే మన భయం కనపడుతూ ఉంటుంది కదా ఫోన్ తీసినప్పుడు. ల్యాండ్లైన్కి వచ్చేవి ఫోన్లు, పేరు చెప్పేవాళ్ళు కాదు, కాలర్ ఐడి లేదు ఇంట్లో. అలా భయపడుతుంటే చూశాను వాడిని, చూసేసి ఇంకా లాభం లేదు, నా భయాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఫోన్ పెట్టేసి ఇంకా ల్యాండ్లైన్ అసలు దాన్ని కనెక్టే చేయకుండా వదిలేసాను. తర్వాత అట్లాంటి కాల్స్ వస్తూ ఉంటే అవన్నీ బ్లాక్ చేసుకుంటూ పోవడము, అలాంటి కేర్ తీసుకుంటే, మన టెక్నాలజీ వచ్చింది కాబట్టి అవన్నీ బ్లాక్ చేసుకుని అవన్నీ ఇగ్నోర్ చేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ అలా తీసుకుని వాడికి ఇంకా ధైర్యం చెప్పడం స్టార్ట్ చేశా. అక్కడే ఇంకా నాలో ఒక కసి మొదలైందనమాట, లేదు నేను భయపడకూడదు, భయపడితే రివర్స్ అవుతాయని, నాకు చూసుకుందాం ఏదైనా ఒక సర్కిల్ అంటూ లేదు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందిగా, మీరందరూ ఉన్నారు, మీడియా ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, అప్పుడు అనుకున్నాను నేను, చెప్పినప్పుడు చూసుకుందాం, తప్పు చేసిన వాడే నేను TV9 TV5 TV1 అన్నిటికీ చెప్తాను అంటే నేనెందుకు భయపడాలి, సో నేను కూడా వచ్చి కూర్చుంటాను రమ్మని చెప్పా. సో లక్కీలీ మా అపార్ట్మెంట్స్లో ఎవరైతే సెక్రటరీ ఉంటారు కదా, ఎలా మాట్లాడతారండి, అలాగా మీరు మాతో ఉంటున్నారు ఇప్పటి నుంచే 10 ఇయర్స్, మోర్ దాన్ 10 ఇయర్స్, మేము అవన్నీ మేము ఎంకరేజ్ చేయము, ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, వచ్చి మాట్లాడతాము అని అన్నప్పుడు ఐ వాజ్ లైక్ గుడ్. ఓకే, సో కౌశల్య స్ట్రెంగ్త్ ఒకటి వాళ్ళ అబ్బాయి, రెండోది సింగర్ కమ్యూనిటీ, యా మీడియా కదా, యా మీడియా. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో సింగర్స్ నుంచి మీకు ఎలాంటి యాక్చువల్ సపోర్ట్ ఉంది, అండ్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు యూ, అంటే మీతో పాటు రెగ్యులర్గా ఆన్ అండ్ ఆఫ్ కనీసం మీ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు అంటే నేను చెప్పలేదు అట్లా అలా, బట్ కొన్ని వాళ్ళు డు దే ఎక్స్ప్రెస్ దర్ సాలిడారిటీ వాళ్ళు మీ వైపున? యా అయ్యో ఎంత టువర్డ్స్, ఎంత కన్సర్న్, ఎంత లవ్ ఉంటుందంటే వాళ్ళకి. ఇప్పుడు వచ్చిన జనరేషన్ సింగర్స్ అందరూ అక్క అక్క అనే మాట్లాడతారు అందరు సింగర్స్. సో అది నేను టెన్షన్ పడుతూ సూపర్ మస్తీకి వీఆర్ ట్రావెలింగ్ అనమాట. సో హేమ వాజ్ సిట్టింగ్, కూర్చుని ఉన్నాడు. సో అది టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది అక్క అని అడిగాడు. సో డిస్టర్బెన్సెస్ ఉందని అందరికీ తెలుసు, ఆమె సింగిల్ పేరెంట్ అని కూడా నేను కొన్నిసార్లు మాట్లాడాను, అందరికీ తెలుసు. బాబుని తో తీసుకుని అందరికీ కనపడుతూ ఉంటాను కూడా మల్టీప్లెక్స్లో, అక్కడక్కడ కనపడుతూ ఉంటాం, మేము ఇద్దరం బాగా తిరుగుతూ ఉంటాం పిజ్జా దానికి వాడిని నేను తిప్పుతూ ఉంటాను, ఎందుకంటే అన్నీ నేనే కదా. సో అన్నాడు, ఏంటక్క ఏమైందక్క టెన్షన్ పడుతున్నారు అంటే, లేదమ్మా రెంట్కి ఒక ఇల్లు కావాలి అంటే, ఏమైందక్క ఇల్లు అంటే ఇట్లా గొడవల్లో ఉంది ఎప్పుడు వెళ్ళాలో తెలియదు అంటే, ఒక మాటే అన్నాడు. ఒక్కసారే బాధ అయింది హేమకి, అక్క ఏంటక్క మీరు ఇలా చేస్తారు, అక్క నీ ఊరికి అనమక్క అన్నాడు, అక్క నీ పిలుపు ఊరికి అనము అని చెప్పి, ఎప్పుడు ఇలా చేయదక్క మీరు అని చేసి అప్పటికప్పుడే కాల్స్ చేసి ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో కనుక్కొని అది ఎంక్వైరీ చేసి చెప్పాడనమాట. సో అలాంటి వాటిలో నాకు తెలుస్తూ ఉంటుంది.
అండ్ అందరూ సింగర్స్, ఆల్మోస్ట్ ఏ సింగర్ అయినా కూడా నేను వస్తే చాలు, ఎక్కడన్నా వస్తున్నా ట్రావెల్ చేస్తున్నా బ్యాగ్ తీసేసుకోవడం, చేతిలో నన్ను కూర్చున్నారా లేదా అని చూసుకోవడం, దాంట్లోనే కన్సర్న్ అంతా తెలిసిపోతుంది. చెప్తారు మీరు రెండాక కార్తికేయన్ తీసుకుని రండి, మనం అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, చక్క కాఫీ షాప్కి వెళ్దాం అని అట్లా కూడా అంటూ ఉంటారు. దాంట్లోనే తెలిసిపోతుంది వాళ్ళ కన్సర్న్. యా, అయితే సింగింగ్ కెరియర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు అఫ్ కోర్స్ నౌ ఇప్పుడు మీరు బౌన్స్ బ్యాక్ అయిపోతున్నారు కాబట్టి ఐఎమ్ షూర్ యూ కెన్ హ్యాండిల్ యువర్ లైఫ్. యా, డెఫినెట్లీ ఇన్ అ గుడ్ వే, ఇన్ అ స్ట్రెంగ్త్ వే. అయితే క్లాసికల్ మ్యూజిక్ నుంచి సినిమా మ్యూజిక్కి అసలు ఎట్లా, హౌ డిడ్ ద జర్నీ స్టార్ట్, ఎట్లా స్టార్ట్ అయింది? బికాజ్ నాకు తెలిసింది ఏంటంటే మీ మదర్కి అసలు ఇష్టం లేదు, షీ వాంటెడ్ ఓన్లీ మిమ్మల్ని లేదు అని కాదు, కర్ణాటిక్ మ్యూజిక్ బాగా నేర్చుకోవాలి, క్లాసికల్లో ఇంకా 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 పైకి ఎదగాలి, పిహెచ్డి స్థాయి వరకు వెళ్ళాలి అని మీ మదర్ కోరిక. అవును. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని రమ్మని పిలిచింది. అవును. అమ్మకి నేను ఎన్ని సినిమా పాటలు పాడినా, 3 నంది అవార్డ్స్ వచ్చినా ఏ రోజు అంత హ్యాపీ అవ్వలేదు. సో నువ్వు టీటీడీలో నాకు ఒక కాన్సర్ట్ వచ్చింది, సో 1.5 అవర్ కచ్చేరి అనమాట, మహతి ఆడిటోరియం తిరుపతిలో. సో ఆ రోజున అమ్మని తీసుకుని వెళ్ళాను తిరుపతికి. ఆ రోజు ఫస్ట్ రోలో కూర్చుని హ్యాపీగా అంతా విని ఈరోజు నాకు ఆనందంగా ఉంది. ఇలాంటివి పాడాలి, లల్లై పాదాలు కాదు అంటే, నువ్వు అంటావు అమ్మ లల్లై పాదాలని, కానీ దాని కష్టం దానికి ఉంటుంది, చాలా కష్టం. ఒక మెలడీ పాడాలంటే దానికి కూడా ఆక్టేవ్స్ హైలో ఉంటాయి, పాటలు అన్నీ చాలా కష్టం, చెప్పినా వినదు. కానీ సినిమా పాట అంటే హేట్రెడ్ అయితే లేదు, లక్కీలీ అస్సలు హేట్రెడ్ లేదు. పాడుతూ ఉండేది అమ్మ కూడా, ఈ పాట బాగుంటుంది, ఆ పాట బాగుంటుంది అని. ఓల్డ్ పాటలు బాగా పాడుతూ ఉండేది. సో పాడితే తీయగా విన్నారా మీరు? పాడతా తీగా విన్నారు. ఏది, సీజన్ 2? యా, సీజన్ 2లో ఒక సీజన్ 3 అనుకుంటాను. ఓకే. స్మితాది అయిన తర్వాత మా సిరీస్ అనమాట. ఓకే. వైజాగ్లో విన్నాయని నేను. వైజాగ్లో వైజాగ్ అమ్మాయితోనే కాంపిటీషను, లోకల్ అమ్మాయితో. సో ఏంటి విన్నింగ్ సాంగ్ ఏంటి, గుర్తుందా? ఎపిసోడ్ చాలా పాటలు పాడాను, దాంట్లో ఒక ఖవాలి పాడాను. ఖవాలి? ఓకే, గుర్తుందా? యా, కొంచెం గుర్తుంది. బ్యూటిఫుల్ ఆశా వాన్స్లే అంటే చాలా పిచ్చి నాకు ఆవిడ గజల్స్. ఆవిడలో ఒక కైండ్ ఆఫ్ జీరా, ఒక విరుపు ఉంటుంది, రొమాంటిక్ పాడతారు వాళ్ళు. సో పాడుతా తీయగా తర్వాత ఇక నో లుకింగ్ బ్యాక్, వెంట వెంటనే అలా అలా అయిపోయింది. అసలు ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చింది ఆర్పి పట్నాయక్ గారు అండి. ఆర్పి పట్నాయక్ గారు ఫస్ట్ 3 మూవీస్ ఆర్పి పట్నాయక్ గారు అని చెప్పాలి. నీకోసం ఫస్ట్ మూవీ, దాంట్లో 2 సాంగ్స్, తర్వాత చిత్రం ది పిక్చర్ సెకండ్ మూవీ, థర్డ్ది కూడా భవానీ అని ఒక మూవీ ఉంది, దాంట్లో ఒక పాట పాడాను. సో ఇప్పుడు చక్రి గారి క్యాంప్కి ఎప్పుడు వెళ్ళింది కౌన్సెలింగ్? ఇది చాలా కామన్గా వినిపించే సెంటెన్స్. యాక్చువల్లీ ఒకేసారి ఆర్పి గారి దగ్గర, చక్రి గారి దగ్గర పాడే అవకాశం వచ్చింది. సో చక్రి కొంచెం రూల్స్ ఎక్కువ పెడతారు అనమాట, ఆర్పి గారు కూల్, అసలు ఏదైనా అర్థం చేసుకుంటారు. కూల్ అంటే ఎక్కువ అట్లా ఆంక్షలు పెట్టడం అలా ఏమి ఉండదు. సో చక్రి గారు మాత్రం, నువ్వు అక్కడికి వెళ్తే నీకు పాట ఉండదు, అవునా, అలాంటివి పెడుతూ ఉంటారు. సో ఆ దెబ్బకు భయం వేసి, అంటే ఆర్పి గారు ఎలా కూల్గా తీసుకుంటారు కదా అని ఇటు వెళ్ళి పాట పాడేస్తా అనమాట. మరి ఆర్పి గారు అడగలేదా ఇప్పుడు? అస్సలు, ఆయన చాలా కూల్గా ఉంటారు, ఎంతైనా అర్థం చేసుకునే మెచ్యూరిటీ అంట, చాలా ఇంటెలిజెంట్ పర్సనాలిటీ కూడా కదా అసలు. అయితే ఫస్ట్ అసలు సినిమాల్లో పాటలు పాడింది ఆర్పి గారి మ్యూజిక్ డైరెక్షన్, తర్వాత ఉష పాడింది ఆర్పి గారి మ్యూజిక్ ఎక్కువగా. మీరు చక్రి గారి మ్యూజిక్ అప్పట్లో పోటా పోటీ, చక్రి గారు ఆర్పి గారు, అవునవును, కౌసల్య ఉష, అవును, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ దట్. ఇంకా నయం అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు, లేదు, ఏమేమి మాట్లాడేవారు బాబోయ్, థ్యాంక్ గాడ్. బట్ మీ చదివిన పడి ఉంటాయి కదా ఆ రోజుల్లో, ఏమేమి మాట్లాడేవారు, జస్ట్ వాంట్ టు నో. యా, అంటే మా ముందు ఏం మాట్లాడేవారు, మీరు చక్రి గారు సింగర్ కదా మేడం అని అనేవాళ్ళు. అంటే నాకు అనిపించేది చక్రి గారు సింగర్ అంటే మనం ఏం అంటే పర్మనెంట్గా అక్కడే ఒకళ్ళదే పాడాలి, ఒకే చోట ఉండాలి, శాలరీ తీసుకుని అక్కడే వర్క్ చేస్తున్న ఆస్థాన సింగర్ లాగా మాట్లాడుతున్నారు వీళ్ళని, లేదండి. యా, చక్రి గారికి ఎక్కువ పాటలు పాడాను, బట్ వేరే పాటలు పాడినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైం నేను గంగోత్రిలో వాళ్ళకి పిట్ట పాడాను, కానీ అది నేనని ఎవరు పట్టించుకోరు. అదే చక్రి మ్యూజిక్లో నేను పాడని పాటను కూడా కౌసల్య పాడింది. ఎప్పుడన్నా సపోజ్ నేను లైవ్లోకి వెళ్ళి కూర్చునేదాన్ని, కూర్చుంటే సడన్లీ నా పాట కాకుండా దేవదాస్లో అది అడిగి అడగలేక ఒక మాటే అడగనా, ఇది సుజాత గారు పాడారు, అది వేసేసారు.
అండ్ మీ పాటలే వేస్తున్నాం ఈరోజు అని యాంకర్ కూడా కౌశల్ గారి పాటలే వేస్తున్నాం ఈరోజు అని చెప్పి సడన్గా అది ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అయ్యో 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 అనేలోపు అది ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అది నేను పాడలేదు అంటే చిక్రి గారి పాటలు అంటే బ్లైండ్గా ఇంకా కౌశల్య పాడుతుంది అనే అభిప్రాయం ఉందని నాకు అప్పుడు అర్థమైందనమాట. అలా రెండు మూడు ఇన్సిడెంట్స్ అయ్యాక అర్థమైంది. తర్వాత చెప్పాను లేదండి ఆ సినిమాలో ఒకే పాట నాది. నిజంగా చెప్పాలంటే ఒకటే ఉంటుంది నాది, మిగతావి అందరూ వేరే సింగర్స్ పాడతారు. ఇండీడ్ ఆయన చాలామంది 13 ఇయర్స్లోనే చైత్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సాయి శివానీని చాలా ఎంగేజ్లో చిన్న పిల్ల, ఆ పిల్ల టక్కరీలో పాట పాడింది ఒక పాట, చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఎక్కువ వచ్చే పేరు నాదే వినపడుతుంది, ఇప్పటికీ మీదే వినిపిస్తుంది. యా ట్రూ. అంటే చనిపోయాక కూడా, చనిపోక ముందు ఫ్యూ ఇయర్స్లో నేను అసలు ఆయనది అంటే ఆయన వర్క్ లేదు నాకు. ఎందుకు అనంటే నేను అంత పెద్ద సింగర్ పాడే సాంగ్ కాదులే, మా దగ్గర అంత పేమెంట్స్లో అన్నీ పడిపోయాయి అని అంటే నేను అన్నాను. పేమెంట్ గురించి అసలు నేను ఎప్పుడన్నా మాట్లాడాను అండి. ఎందుకు అలా మాట్లాడతారంటే లేదులే బాగుండదు, నిన్ను పిలిచి అంత నాకే మనసు పట్టలేదు అనేవాళ్ళు. బట్ నో ఇష్యూస్ అన్నట్టుగానే ఉండేవాళ్ళం. ఎప్పుడు నేను అది దాటి నేను ఆయన్ని ఇవ్వట్లేదని కోపం ప్రదర్శించడం అలాంటి ఇంటి మనసు అసలు లేదు. ప్రొఫెషనల్గానే ఉండేవాళ్ళం. సో మొదట్లో కంపోజింగ్లో హెల్ప్ చేసేవాళ్ళం నేను మా సిస్టరు. రీ రికార్డింగ్స్లో కొన్ని బిట్స్ తను కంపోజ్ చేస్తే నోటేషన్ రాయడము, లేకపోతే మమ్మల్ని అడిగితే మేము కంపోజ్ చేసి ఇవ్వడము, కొన్ని రాగా బేస్డ్ ఉంటే అలాంటివి చేసేవాళ్ళం. అయితే చక్రి గారు మ్యూజిక్లో పనిచేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మీరు ఆర్పి గారికి పాడలేదా? పాడాను కదా, నువ్వు లేక నేను లేను, నిండు గోదారి కదా ఈ ప్రేమ, సైమల్టేనియస్లీ. ఓకే పాడాను, శ్రీరామ్లో పాడాను అన్నారు కదా, పాడి పెట్టారు కదా. పాడినందుకు అన్నారు యాక్చువల్లీ ఏంటంటే ఒకే టైంలో వచ్చినప్పుడు నాకు ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నేను నీకు మంచి మంచి పాటలు ఇస్తున్నాను కదా అంటే నన్ను ఒక్కదాన్నే కాదు ఆయన టీంలో అందరికీ తెలుస్తుంది. అంటే చిన్నపిల్లల లాంటి మెంటాలిటీ కొంచెం ఉండేది ఆయనకి. సో అలాంటి సింహ, రవివర్మ, వేణు మీ అందరం కూర్చున్నప్పుడు ఇది కామన్ టాపిక్ అనమాట మా అందరికీ టీమ్కి, ఇలాంటివి ఉంటాయి. బట్ అంత ప్రాబ్లమాటిక్ అయితే కాదు. ఎప్పుడైనా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఇది ఒక ప్రాబ్లం అయిందా కౌశల్య, అంటే చక్రి క్యాంప్ కౌశల్య అని ఒక బ్రాండ్ పడటం వల్ల డెఫినెట్గా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడైనా నిన్ను కొంచెం దూరం పెట్టడం లేకపోతే అవకాశాలు ఇవ్వకుండా అయింది? అంటే చక్రినే చెప్తూ ఉండేవాడు నా పాటలు నీకు ఒక రకంగా ప్లేస్, ఒక రకంగా మైనస్, ఎందుకంటే నా సింగరు అన్నట్టుగా మా టీమ్ సింగర్ అన్నట్టుగా నిన్ను పాడించరు, ఎందుకంటే మేబీ నా మ్యూజిక్ లాంటి లుక్ వస్తుందను లేకపోతే అలా అను, లేకపోతే చక్రికే బాగా పాడుతుంది వేరే వాళ్ళకి బాగా పాడద్దు ఇలాంటి అభిప్రాయాలు ఉండవు ఫర్ సమ్ రీజన్. ఓకే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చక్రి గారు కూడా నెంబర్ స్ప్రెడ్ చేయలేదు, అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు. అంటే తను చెప్తుంది ఏంటంటే సెక్యూరిటీ సేఫ్టీ రీజన్స్కి నేను ఇవ్వలేదు. ఎవరో కాల్ చేసి కౌశల్య గారి నెంబర్ ఇస్తారా మీ దగ్గర పాడతారు అని అడిగితే ఆయన ఇవ్వలేదన్నమాట. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే నాకు చెన్నై నుంచి కూడా కాల్స్ వచ్చాయి, హెచ్ శ్రీధర్ గారు నా సాంగ్స్ మిక్స్ చేశారనమాట. ఇదంటే ఈరోజే తెలిసింది, మిక్స్డ్ బై హిమ్ అండ్ టూ మోర్ సాంగ్స్ దేవదాస్లో. నిజంగా చెప్పాలంటే క్షమించు, అది మిక్స్ చేస్తున్నప్పుడే చాలా ప్రేజ్ అయిన ఏఆర్ రహమాన్ గారు కూడా మిక్స్ చేస్తారు, చాలా ప్రేజ్ చేస్తారంటే దేర్ ఇస్ నథింగ్ దేర్ ఇన్ ద సాంగ్ ఎక్సెప్ట్ కౌశల్యాస్ వాయిస్ అని అన్నారని కూడా చక్రి గారే చెప్పారు నాకు ఒకసారి ఒక సందర్భంలో. సో నాకు అనిపించింది మేబీ అట్లా ఇంప్రెస్ అయిన వాళ్ళు కూడా చేయించి ఉండొచ్చు, దాంట్లో ఏమన్నా మిస్ అయి ఉండొచ్చు, దానివల్ల వేరే ఆపర్చునిటీస్ మిస్ అయి ఉండొచ్చు అని. ఎందుకంటే ఇప్పుడంటే ఫేస్బుక్లు ఉన్నాయి, పేజ్ ఉందో ఫేస్బుక్లో ఉన్నది ఒక మెసేజ్ చేసేస్తే మనం వాళ్ళకి విల్ రివర్ట్ బ్యాక్, అప్పట్లో అంత లేవు కదా. సో అట్లా మిస్ అయి ఉండొచ్చు, దానివల్ల బయట ఎక్కడ లేకుండా అంటే పాడానికని అనుకున్న స్థాయికి పాడలేదు. వేరే వాళ్ళ దగ్గర మణిశర్మ గారి దగ్గర ఒక 5-6 పాటలు పాడాను, కోటి గారికి 4-5 పాడాను, కిరవాణి గారికి 5-6 పాడాను. బట్ మ్యాక్సిమం ఒక 30 కదా 100 పాడుంటారు పాడాను, ఆల్మోస్ 400. ఒకప్పుడు అంటే ఎక్కువ మంది సింగర్స్ లేనప్పుడు సింగిల్ కార్డ్స్ నా ఒక సినిమాకి 4 పాటలు, ఒక సినిమాకి 5 పాటలు అలా వచ్చేది. అంటే అప్పట్లో ఇంకెవరు ఇక్కడ హైదరాబాద్లో లేరు, ఇంత సింగర్స్ లేరు. బట్ సింగర్స్ వచ్చిన తర్వాత హీ పిక్డ్ సమ్ గుడ్ సింగర్స్. నన్ను కూడా అడిగేవాళ్ళు దీనికి సింగర్ని సజెస్ట్ చెయ్యి, నీకు తెలుస్తుంది బాగా అంటే వాయిస్ జడ్జ్మెంట్ నీకు బాగా తెలుస్తుంది అనేవాళ్ళు. బాగా అనలైజ్ చేస్తావు నువ్వు జానర్ అకార్డింగ్ టు ది జానర్ ఏ వాయిస్ ఎవరికి అని. సింహాలో సింహం అంటే చిన్నుడే పాటకి సజెస్ట్ చేయమన్నారు, చేయమంటే నేను శ్రావణ పేరు చెప్పాను. చెప్పినప్పుడు తను కొంచెం రావడం లేట్ అయితే పాడే నువ్వు ఇట్లాంటివి పాడతావుగా పాడే 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 అని అన్నారు. మీరు ప్రోగ్రామ్ చెప్పారండి వస్తుంది వెయిట్ చేద్దాం అంటే ఆ టైంకి అసలు రికార్డింగ్ పెట్టరు, ఆయనకి అంత ఫ్రెండ్ సర్కిల్ వెయిట్ చేస్తుంటారు, ఈవినింగ్ 6 నుంచే ఉంటారు. సో ఆ 6 తర్వాత అసలు రికార్డింగ్ ఉండదు, ఆ రోజు ఏదో ఎమర్జెన్సీ ఉండింది.
సో నేను కూడా మా అబ్బాయిని తీసుకుని వెళ్ళి, అంటే ఎవరు నాకు పెద్ద చూసుకునే వాళ్ళు కూడా లేరు, ఎక్కడికి వెళ్ళిన వాడిని తీసుకెళ్తుంటా, తీసుకుని వెళ్ళి కూర్చున్నా వాడు గొడవ చేస్తున్నాడు, 9 అయిపోయింది 10 అయిపోయింది. సో తనకు రావడం కొంచెం లేట్ అయింది, పాడే పాడే అన్నారు. వెళ్ళి ఒక 2 లైన్లు పాడాను. పాడేటప్పుడు శ్రావణ వచ్చింది. అసలు నేను పాడానని చెప్పొద్దు, మళ్ళీ తను నా వాయిస్ విని వేరేలాగా ఇంపాక్ట్ ఉండకూడదు. సో మొత్తం డిలీట్ అప్పటికప్పుడే పక్కన పెట్టించేసి, అయితే నువ్వే చేయి తన వాయిస్ నాకు తెలియదు. అంటే అమ్మ ఎలా పాడుతుందో చక్రి గారికి తెలియదు, నాకు తెలుసు తనే తన వాయిస్ ఎంత యాప్ట్ అవుతుంది సాంగ్కి అని. సో అలా అన్నారు తెలియక. అండ్ యువర్ రైట్ దెన్ అయ్యా, అసలు నేనే సరే నేను టెక్ చేసుకుంటాను, నేనే కూర్చొని నేనే, అంటే నేను చేసేదాన్ని ఇట్లాంటి అసిస్టెన్సీ పనులు అంతకుముందు కూడా. శంకర్ మహాదేవన్ గారు వచ్చినప్పుడు రికార్డింగ్స్లో కూర్చునేదాన్ని, కూర్చొని ఒక కొన్ని కొన్ని కట్స్ ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవడం, టెక్నికల్లీ అలా కూడా చూసుకునేదాన్ని. అప్పుడు తన పాట మిక్స్ చేశాను, చాలా బాగా వచ్చింది సాంగ్. అప్పుడు ఇంకా శ్రావణ, ఓ శ్రావణ వాయిస్. తర్వాత చాలా షోస్కి కూడా నేను ఉండేదాన్ని కాదు, శ్రావణ హేమ కూడా వెళ్ళారు చాలా షోస్కి. శ్రావణ కంపల్సరీ ఉండేది చక్రి గారి షోస్కి. తర్వాత యుఎస్ఏ కూడా వెళ్ళాం శ్రావణ నేను, తర్వాత వేరే ఫీమేల్స్లో మేమిద్దరమే అనమాట. అయితే ఈ టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు మ్యూజిక్ డైరెక్షన్లో మీరు పాడలేకపోయారు, అంటే నేను అనేది ఐమ్ నాట్ టాకింగ్ ద ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, ద లీగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఇళయరాజా గారు అలాగే ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్. సో మీరు కీరవాణి గారికి మణిశర్మ గారికి వాళ్ళు అందరికీ పాడారు, బట్ ఐ థింక్ ఈ ముగ్గురికైతే మీరు అసలు పాడలేదు తెలీదు. ఫర్ రీజన్ అంటే మేబీ ఇళయరాజా గారి దగ్గర పాడలేదు అంటే తెలియదు అనకూడదు, ఎందుకంటే ఆయన అంత పెద్దవాళ్ళకి మన మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు, సింగర్స్ని ఇక్కడి నుంచి పిక్ చేసుకుని ఎంత రహమాన్ గారికి కూడా. బట్ దేవి గారిని అయితే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను చాలాసార్లు, ఎందుకు పాడించరు అని కూడా అడిగాను, మీరు పెద్ద సింగర్ అండి, మీరు బిజీ సింగర్ అండి అనేసి నవ్వేస్తారు. బట్ కానీ పర్సనల్గా కూడా నేను టెక్స్ట్ కూడా చేశాను, బట్ ఐ డెంట్ గెట్ ఎనీ రిప్లై ఫ్రమ్ హిమ్. సరే, అంటే రీజన్ ఏమంటుందని మీరు ఎప్పుడన్నా రీజన్ మీరు అవలోకనం చేసుకున్నారా? ఏమో మరి, రీజన్ మస్ట్ బి లైక్ మేబీ నేను అనుకున్నట్టు ఎసెన్స్ అనుకున్నారేమో, చక్రి మ్యూజిక్ లాగా అనిపిస్తుంది అనుకుని ఉండొచ్చు, లేకపోతే ఈఎంఐకి తగ్గ ట్యూన్స్ నాది కాదు, మేబీ నాది ఇంకా కొంచెం వేరే జానరు వేరే మూడ్ అని కూడా అనుకుని ఉండొచ్చు అనుకుని, తర్వాత ఇంకా ఎప్పుడు క్వైట్ ఇంకా పిక్ చేసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్కి తెలుసు ఎవరికి యాప్ట్, 100% రైట్ వాళ్ళకు ఉంటుంది ఎవరిని పిక్ చేసుకునే. చక్రి గారి డెత్ వాజ్ ఐ మీన్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ హావ్ మూవ్డ్ యూ, కానీ మీరు ఆయనతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యారు కాబట్టి మీకు వాట్ డూ యూ థింక్ అండి, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్? ఇంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇంత కష్టపడి ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఎంతమంది డైరెక్టర్ల మనసు దోచుకున్నా, అండ్ ఐ హర్డ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. సో వాట్ వెంట్ రాంగ్? యాక్చువల్లీ నేను క్లోజ్గా ఉండింది ఓన్లీ ప్రొఫెషనల్గా ఉన్నాను. యాక్చువల్లీ తన పర్సనల్గా తనకున్న అలవాట్లు అలాంటివి కూడా పెద్ద అవగాహన లేదు. తర్వాత అందరూ మాట్లాడుకుంటుంటే వినింది, కొంచెం ఎక్కువ ఫుడీ బాగా తింటారు అన్నప్పుడు. యాక్చువల్లీ శ్రావణి వాళ్ళ తన వైఫ్ నాకు ఫార్ రిలేటివ్ అనమాట. సో ఇద్దరితో మాట్లాడి నేను ఒక మెనూ కూడా నేను రాసి ఫోటో తీసి పంపించాను వాళ్ళకి, ఇలా తినాలి. శ్రావణి నాకు రిలేటివ్ కాబట్టి తను వెజిటేరియన్ తింటుందన్నమాట. సో మన వంటలన్నీ నీకు తెలుసు కదా, దాంట్లో అసలు ఆయిల్ ఉండదు మన వంటలు, మహా అయితే ఉప్పు కారం అల్లం పచ్చిమిర్చి చేస్తాం, అందుకంటే ఏమేయం. సో నువ్వు ఇది ఫాలో, ఇలాంటి డైట్ చేయించుకొని చాలాసార్లు చెప్పాను. ఈ ట్రై టు డూ ఇట్ బట్ సమ్టైమ్స్, కానీ మళ్ళీ బై డిఫాల్ట్ ఎక్కువ ఫుడీ ఐటమ్స్ తినడము, ఎక్కువ తను ఎక్కువ ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రాణం ఇస్తారు అని చెప్తారు కదా, నేను చెప్పాను కదా 6 తర్వాత రికార్డింగ్స్ జరుగు, తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు యాక్చువల్లీ. కానీ నాకు తెలిసింది ఏంటంటే తను ఎక్కువ నైట్ అంతా కూర్చొని ఫ్రెండ్స్తోనే ఉంటారు, ఎక్కువ లిక్కర్ అంతా అలవాట్లున్నాయి అని చెప్పేసి, మేబీ దానివల్ల అలా ఉండొచ్చు. తన డెత్ అయినప్పుడు మాత్రం నేను స్ట్రైట్గా వెళ్ళటం ఎదుర్కొన్న శ్రావణి కూర్చుని ఉంది, ఇంకా తను డెడ్ బాడీ ఇక్కడ ఉంది, శ్రావణి ఇక్కడ ఉంది. తను మార్నింగే నాకు కాల్ చేసింది 6 o'clock, కానీ ఐ కుడెంట్ రీచ్ హాస్పిటల్. ఓకే, ఇలా మా బాబుని మా ఇంట్లో ఎవరూ లేకపోవడం, సో నా సిచ్యుయేషన్స్లో కొంచెం లేట్ అయింది, ఈలోపు లేదు ఇక్కడికి రావద్దు, అక్కడ నుంచి తీసుకొస్తున్నాము మన ఫిలిం ఫెడరేషన్ అక్కడ తీసుకొస్తున్నాం అని చెప్తే వెయిట్ చేసి నేను అక్కడికి వెళ్ళాను. బట్ వెళ్ళగానే నాకు ఎదురకుండా డెడ్ బాడీ కంటే ముందు నాకు శ్రావణి కనిపించింది. తను ఏడుస్తూ ఉంటే తన సిట్యుయేషన్ చూసి ఇప్పుడు ఏంటి అమ్మాయి పరిస్థితి, షీఈస్ వెరీ యంగ్, యాక్చువల్లీ 29 అప్పటికి, తను 28 ఐ గెస్, 28 ఇయర్స్కి తను వీడు అయింది
అని చెప్పేసి నేను వెళ్ళటంతోనే తను అప్పటికే కొన్ని సిట్యుయేషన్స్ క్రాస్ చేసి హాస్పిటల్లో తీసుకోలేకపోతుంది తను అది రిసీవ్ చేసుకోలేక కొన్ని షీ హాస్ గాన్ త్రూ సమ్ సిట్యుయేషన్స్ ఆఫ్ దేర్ అట్ ద హాస్పిటల్ దానికి తను చలించి నేను కనపడగానే అక్క అనేసి హగ్ లేచి హగ్ చేసుకొని ఏడ్చేస్తూ ఉంటే తనతో పాటు ఐ కుడెంట్ కంట్రోల్ మై టీయర్స్ అసలు తనతో నాకు దగ్గరగా వెళ్ళి కూర్చొనివ్వను కూడా కూర్చొనివ్వట్లేదు అక్క అనేటప్పటికీ తనని కన్సోల్ చేస్తూ సో అలాగే అదే మూడ్లో నేను డెడ్ బాడీకి దర్శించుకొని అటు పక్క నుంచి అటు మళ్ళీ తన దగ్గరకు వచ్చి తన్ని కన్సోల్ చేసి జస్ట్ మీడియా దగ్గరికి వెళ్ళాను అన్నమాట సో వాళ్ళతో మాట్లాడాను నాకు మూవ్ చేసింది శ్రావణి సిట్యుయేషన్ యాక్చువల్లీ ఎందుకంటే తను ఇష్టపడి అంత పెళ్లి చేసుకుంది బట్ హీ కుడెంట్ స్టాండ్ బై హర్ కదా అంత చిన్న వయసులో వదిలేసి వెళ్ళిపోయాడు అసలు ఓవర్కమ్ కాలేకపోయాడు హ్యాబిట్స్ అసలు అంటే మధ్య మధ్యలో షేర్ చేసుకునేవాళ్ళు నన్ను ఎవరు అంత ఒక అమ్మాయి లావుగా ఉంటారు అనింది అమ్మాయి అనేదాకా నాకు అసలు తెలియలేదు ఇంత లావుగా ఉన్నాను అని క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళు ఎప్పుడన్నా రికార్డింగ్కి వెళ్తే ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అంతకు ముందుకి మీ పెళ్ళి కన్నా కనీసం బెటర్గా ఉన్నారు ఇప్పుడు డబుల్ డబుల్ అయిపోయారు ఇది అసలు మంచిది కాదు అంటే ఆ విషయం రాగానే చేస్తా అనేవాళ్ళు దాని గురించి ఎక్కువ సస్టైన్ చేసేవాళ్ళు కాదు కానీ చక్రి గారికి స్నీప్ యాప్నియా అని ఒక ఉంది కదా దానివల్ల మేబీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు చాలామంది బతుకుతున్నారు మేబీ దట్స్ నాట్ ద మెయిన్ రీజన్ అనుకుంటున్నాను స్లీప్ యాప్నియా అంటే మేము ఇలా పాడుతూ ఉంటే ఇక్కడ మైక్ ఉండేది పాడుతూ ఉంటే వాయిస్ రూమ్లో ఇంకా అన్నీ ఒకే రూమ్లోనే చేస్తూ ఉండేవాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పుడు నాయిస్ రాదనమాట సో సౌండ్ ఏదైనా రికార్డ్ చేస్తూ ఉంటే నేను ఇలా పాడుతూ ఉంటే అలా కూర్చొని ఆ స్నోర్ కూడా రికార్డ్ అయ్యేది ఒక్కొక్కసారి వినిపిస్తుంది స్లీప్ యాప్నియా వెంటనే వచ్చేసేది ఆయనకి స్నో అంటే స్లీప్లోకి వెళ్ళిపోయేవాళ్ళు సో దానివల్ల మళ్ళీ మేము చెప్పి ఇలా అది కూడా రికార్డ్ అయింది వన్ మోర్ టేక్ అంటుందంటే సారీ ఓకే టేక్ అనేవాళ్ళు కానీ మళ్ళీ కుడెంట్ కంట్రోల్ అసలు మళ్ళీ అది రికార్డ్ అవుతుండేది అప్పుడే కొంచెం అంటే మేము అంత సీరియస్ డిసీజ్ అని తెలియదు నేను చెప్పాను ఇందాక నా డాక్టర్ నా ఇంటికి వచ్చేయని అంటారు సో అక్కడే శ్రావణి కూడా చూపించుకుంటుంది అనమాట సో ఆవిడ ఒకసారి చెప్పారు స్నీప్ యాప్నియా నేను శ్రావణి తర్వాత ఒకసారి ఇద్దరం కలిసి వెళ్ళాం అక్కడికి అదే హాస్పిటల్కి ఆయన చనిపోయిన తర్వాత సో అప్పుడు ఆవిడ మళ్ళీ దీని గురించి ఆవిడ మంచి చాలా బాగా కౌన్సిల్ చేస్తారన్నమాట ఏ ప్రాబ్లంతో ఎవరు వెళ్ళినా ఆ ప్రాబ్లం గురించి అసలు దాని వెనక ఏమున్నాయి అని కౌన్సిలింగ్ ఇస్తారు ఆ పేషెంట్కి అవగాహనకి అంత మంచి డాక్టర్ జయంతి రెడ్డి గారు జేజే హాస్పిటల్స్ సో అప్పుడు ఆవిడ కూడా డిస్కస్ చేస్తారు స్నీప్ యాప్నీ అమ్మ మా నా చెల్లెలు కొడుకు అట్ ద ఏజ్ ఆఫ్ 25 హీ పాస్డ్ అవే విత్ దిస్ ఇలా బోర్లా పడుకున్నాడు అలానే చనిపోయాడు అని ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి పాపం అప్పటికే రీసెంట్గా అయింది సో అంత డేంజరస్ అది సో తెలియదు అని చెప్పేసి అప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఇద్దరు డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ గారు అండ్ వంశీ గారు పెద్ద వంశీ గారు వీళ్ళిద్దరికి అంటే వ్యక్తిగతంగా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అని విన్నాను అంటే వాళ్ళు స్టూడియోలోకి వచ్చి మరి కూర్చొని మీ పాట విని లైవ్గా విని ఇట్ ఇస్ రికార్డింగ్ పూరి జగన్నాథ్ గారు అదే ఈరోజే తెలిసింది పాట అప్పుడు వచ్చారు స్టూడియోకి చాలా క్లోజ్గా మాట్లాడుతుండేవాళ్ళు అందరితో గ్రూప్గా మాట్లాడుతుంటారు చాలా సింపుల్ ఇప్పటికీ సింపుల్ అని అనుకుంటాను నేను అంటే ఇప్పుడు టచ్ లేదు ఎక్కువ బిజీ అయిపోయిన తర్వాత ఇంకా మాకు అసలు అందరిని ద్రాక్ష అనమాట ఆయన ఎప్పటి నుంచి ఆయనతో టచ్లో లేరు మీరు మేబీ నేను లాస్ట్ ఆయన చూసింది వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంతే దానికి ముందు కూడా పెద్ద టచ్ లేదు ఇంకా ఆయన పోక్రి అప్పుడు టచ్ ఉండింది అప్పుడు నేను ఒక పాట పాడాల్సి ఉంటుంది దాంట్లో మ్యూజిక్ బై మణిశర్మ గారు అగైన్ బై డిఫాల్ట్ చక్రి గారు అనుకుంటారు నేను పాడా నా పాట అనగానే క్లియర్లీ మెన్షనింగ్ సో మణి గారు మ్యూజిక్ ఒక పాట ఆల్రెడీ పాడానప్పుడు ఆ పాట సిచ్యుయేషన్కి వేరే మారడం వల్ల ఆ పాట తీసేసి వేరే పాట అప్పుడు కూడా వచ్చే స్టూడియోకి ఎంత మెచ్చుకున్నారు అసలు ఎంత రాగా పాడే కౌసల్య అని తర్వాత దేశముద్రకు వచ్చారు అది మిడ్ నైట్లో రికార్డ్ అయింది ఫిలిం నగర్లోనే ఒక స్టూడియోలో అది అర్జెన్సీ ఉంటుందన్నమాట గోల చేసిన అది రా పాటకి దాంట్లో పూరి జగన్నాథ్ గారు నేను అందులో ఒక ర్యాప్ వస్తుంది దిల్లా మగాతాకు యహల్బా గల్లాహ ఇస్మియ ఉల్ అల్బా అని దిల్లా మగాతాకు యహల్బా గల్లాహ ఇస్మియ ఉల్ అల్బా అని ఒకటి వస్తుంది ఏం భాష అది అదే కదా మాకే తెలియదు మేమే రాసాం అరబిక్ అనుకుంటున్నాను అది మేమే రాసాం నేను పూరి నేను రాస్తే
పూరి జగన్నాథ్ గారు అక్కడక్కడ కరెక్షన్ చేసి ఆయన వ్యూస్ పెట్టి అట్లా రాసుకున్నాం అనమాట. అక్కడికక్కడే రాసి పాడించుకున్నారు. అంత మంచి అసోసియేషన్ ఉండేది. అప్పుడు కూడా ఒక టాపిక్ వచ్చింది, చక్రీని తినకురా, నువ్వు తినకురా, అరే తినకురా, మేము కూడా ఎప్పుడన్నా లిక్కర్ తీసుకుంటాం రా, కానీ దానికి నేను చూడు ఎలా ఉన్నాను, నాకు మేము తింటాం తాగుతాం అప్పుడప్పుడు, సో వాట్స్ దేర్ ఇన్ దట్, బట్ నీకు లిమిట్ ఉండాలి రా దానికి అని క్లోజ్గా చెప్పడం విన్నాను అనమాట. అప్పుడు ఎక్కువ తినకురా. ఈ మధ్య నేను పెద్దవంశీ గారిని ఇంటర్వ్యూ చేశాను. పెద్దవంశీ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అన్న మాట ఇది ఏంటంటే, ఒకప్పుడు జానకి గారే ఆయన సినిమాలన్నింటిలో జానకి గారే పాటలు పాడారు, అసలు సుశీల గారు చాలా తక్కువ పాడారు. అవునవును, పెద్దవంశీ గారి పాట. జానకి గారి తర్వాత ఇప్పుడు నాకు బాగా పిక్ నా చాయిస్ కౌసల్య గారు అని చెప్పి, నాకు చాలా ఇష్టమైన వాయిస్ ఆ అమ్మాయిది, చాలా బాగా పాడతారు ఆయన చెప్పారు. బికాజ్ ఆ తర్వాత ఆయన చెప్పారు, ఆయన సినిమాల్లో దాదాపు చాలా సినిమాల్లో గోపి గోపిక పూర్ణిమ వరకు కూడా, గోపి గోపిక గోదావరి గోదావరి అప్పటి వరకు కూడా ఐ థింక్ వంశీ గారి సినిమాలో పాటలన్నీ మీరే పాడారు. నేను పాడాను ఆల్మోస్ట్, అంటే గోపి గోపిక గోదావరిలో ఒక పాట నువ్వు అక్కడ ఉంటే, అంటే అనేది అన్ని సినిమాల్లో ఆల్ హిస్ మూవీస్ అప్పటి నుంచి వచ్చే సినిమాలు మధ్యలో రవితేజ గారి సినిమా రారమ్మని రారమ్మని అవును వాళ్ళ దృష్టి పాటల్లో మొత్తం సాంగ్స్ నేను పాడాను. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను మొత్తం సాంగ్స్. సో ఎప్పుడైనా వంశీ గారితో మాట్లాడి కూర్చొని ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చిందా? బికాజ్ ఆయన చాలా సైలెంట్ పర్సన్ ఎక్కువ. చాలాసార్లు పాడేటప్పుడు కంపల్సరీ స్టూడియోకి వస్తారు. తర్వాత నాకు ఒక ఫోటోషూట్ కూడా నేను చేయించుకున్నాను వంశీ గారితో. ఆ గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది. నా అకాడమీ స్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంశీ గారు డైరెక్ట్ చేశారు ఆ ఫోటోషూట్ని. తెలిసిపోతుంది అది చాలా బ్యూటిఫుల్గా ఉండే పెద్ద బొట్టు ఆయన మార్లు శారీ, ఆయన మార్కు శారీస్ కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి దాన్ని 2 సార్లు ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ కాస్ట్యూమర్ ఆ ప్రాసెస్ చేసి దాన్ని తీసుకొస్తాడు. 2 సార్లు ఉతికి కొంచెం గంజి వెళ్ళిపోయిన తర్వాత స్టార్చ్ దాన్ని ఐరన్ చేసి పట్టుకొస్తారు ఆర్టిస్ట్ కోసం. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ నాకు చేస్తే ఐ వాజ్ లైక్ ఇన్ క్లౌడ్ 9. అసలు ఇంత గ్రేట్ లెజెండ్ ఆయన. సో ఒక ఫోటోషూట్ చేయడం నేను దాచిపెట్టుకుంటానండి, ఇది చాలు అనేసాను నేను. ప్రతి రికార్డింగ్కి వస్తారు. ఫస్ట్లో నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఆయన సింగర్గా. చక్రి గారు చాయిస్ అప్పట్లో, నేను అదే చెప్పారు, అది కూడా చెప్పారు ముందు పాడిస్తానంటే ఎవరు ఏంటి మాకు తెలియదు, మాకు చెన్నైలో తప్ప ఇక్కడ అసలు సింగర్స్ మాకు తెలియదు, మేము పెద్ద అన్నట్టు మాట్లాడారు. నా ఎదురుకుండా కూడా అలానే మాట్లాడారు. కౌసల్య అని అంటే ఏదో ఇలారా అన్నారు అని, ఏటి కౌసల్య అని అంటే ఏదో పెద్ద ఆవిడ చీర కట్టుకొని పద్ధతిగా వస్తుంది అనుకుంటే ఏంటి లోత్స్ ఏమిటి చొక్కలాగు వేసుకుని అని. చూడండి నల్ల చొక్కా బొగ్గు రాసుకున్నట్టు నల్ల బట్టలు వేసుకొచ్చింది అంతే అంటారు అన్నారు. వన్ డే అగైన్ ఐమ్ వేరింగ్ బ్లాక్. నేను ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడానికి అడిగితే ఏం చేస్తావు, ఏం ఇంటర్వ్యూ చేస్తావు, ఏం పెద్ద డిఫరెంట్గా అడుగుతావు, కొత్తగా ఏం అడుగుతావు, క్వశ్చన్ అందరూ అడిగేశారు కదా, నా గురించి అందరికి తెలుసు కదా, నువ్వు ఇప్పుడు డిఫరెంట్గా ఏం చేస్తావు ఇలా అన్ని టపటప అనేస్తారు. ఏ మధ్యలో వీడియో డిస్టర్బ్ చేస్తున్నాడు, బొగుల గన్లు పనిచేసినాడు ఇలా మీరు బాగుపడ్డారు, మీ విక్రీ వచ్చా ఏంటి రైలు ఇంజన్లో పని రైలు ఇంజన్లో బొగ్గులేసే మొహం నువ్వు నెలా అంటే, రైలు ఇంజన్లో బొగ్గులేసే మొహం నువ్వును అంటే వాడు నల్లగా ముఖం కనీసం రెడీ అయిన రావచ్చు కదా, ముఖం ఎలా పెట్టుకున్నా చూడాడు, అందుకని అనేసానండి ఇట్లా ఫీల్ అయ్యాడా నన్ను నా అలవాటేనండి, నేను అనపోతే ఫీల్ అవుతున్నాడు. బాబోయ్ మీరు బాగా పట్టేశారా అండి ఆయన మాట్లాడే పద్ధతి విని. తర్వాత ఒక్క లైన్ పాడినా ఆయన సాటిస్ఫాక్షన్ భలే చూపించేవాళ్ళని, భలే భలే బాగా పాడు ఎంత బాగుంది అని నెక్స్ట్ టైం అంటే ఇంకొకసారి పడుతుంది ఏంటి మళ్ళీ పాడడం ఎందుకు, నేను ఓకే అంటే నీకెందుకు ఓకే కదా ఇలా. ఏడు బాగా టైం ఉందా నీ దగ్గర ఎలా అంటారు, కాదు సార్ ఇంకొంచెం బాగా వస్తుంది ఇంకొంచెం బెటర్మెంట్ వస్తుంది అంటే ఇంకేటి బెటర్మెంట్ వచ్చేది పాడొద్దు ఇలా. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? వంశీ గారి సినిమాలకు చాలా పాటలు పాడారు, బట్ మీ మనసుకు నచ్చిన పాట, మీకు బాగా ఇష్టమైన పాట? చాలా అంటే నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే జనాలకు బాగా నచ్చిన పాట నాలో నేను లేనే లేను. సో 2 జనాల కోసం ఒకటి, నాకోసం ఒకటి, మీకోసం ఒకటి. ఓకే నాకోసం నేను తర్వాత చెప్తాను, ముందు 2 పాడాక. ఓకే ఓకే. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను, అడగక ముందే
స్లో అండ్ స్టడీగా ఉంటుంది. సో బ్యూటిఫుల్. గోట్ ఇట్? నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిల విలవిల విలవిల. నువ్వెక్కడుంటే నేను ఎక్కడుంటే మౌనం గలగల గలగల గలగల. ఎందుకో ఏకాంత వేళ చింతకేరానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీల. నీవు హలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల. నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిల విలవిల విలవిల. నువ్వెక్కడుంటే నేను అక్కడుంటే మౌనం గలగల గలగల గలగల. బ్యూటిఫుల్, సూపర్. అయితే ఇప్పుడు నేను అడగబోయేది ఏం పాట అంటే మీరు పాడని పాట కానీ వంశీ గారి పాట. ఓ ఓకే. ఏదైనా ఒక మంచి ఉంటుంది. నాకు చాలా ఇష్టం వంశీ గారి పాటలన్నీ ఇష్టం బికాస్ ఇళయరాజా గారి మ్యూజిక్ కాబట్టి. అసలు అన్నీ ఆడిమూర్తి అలాంటి పాటలు ఆయన పాటలు. ఏ పాట పాడదాం అనిపిస్తుంది? ఎనీథింగ్, అన్వేషణ, ఆలాపన, సితారా. అండ్ ఎక్స్ట్రీమ్ అంటే ఇది ఇలలో కలిసే శిథిలాకాశము ఇలలో కలిసే శిథిలాకాశము కడదాక జరిగేనా నాన్వేషణ ఇలలో కలిసే శిథిలాకాశము. సో అప్పీలింగ్. కడదాకా జరిగేనా నా అన్వేషణ విత్ మై లైఫ్. ఐ నో, వెరీ వెరీ యాప్ట్. యా, కరెక్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు చక్రి గారు పూరి గారు కాంబినేషన్. యా, చక్రి గారు ఈరోజు ఫేవరెట్. జనాల ఫేవరెట్ ఎట్లాగో పాడేశారు. ఈరోజు తెలుసు మీ ఫేవరెట్. నా ఫేవరెట్ ఒకటి ఇడియట్ ఆయన సినిమాలో. ఇంకా అమ్మ నాన్న తమిళమ్మాయిలో ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయా. ఇది నా హెలో ట్యూన్. చాలా మంచి సాంగ్ అది. నేను చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇంకెప్పటికైనా అదే ఉంటుంది. ఓకే. రామ 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 నీలి మేఘస్య. శివమణి పూరి గారే కదా? అమ్మ నాన్న తమిళమ్మాయి కాదు. హా, అమ్మ నాన్న కాదు. యా 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 యా. సారీ, పడ్డాయి కదా? పడ్డాయి. ఒకటే పడేది, అదే హిట్ అయ్యేది, లైక్ బంగారు కొండ. ఒక్కటే సాంగ్ బట్ నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే కూడా ఆ సినిమాలో ఒకటే నాకు పాట, బట్ బ్లాక్ బాస్టర్ అయ్యేది. ఎట్లా అయితే ఇన్ని పాటలు పాడారు, ఎక్కడ ఏ ఒక హస్కీ సాంగ్ ఏది పాడలేదా? అంటే మీ వాయిస్కి భిన్నమైన డిఫరెంట్ సాంగ్, ఒక వెరైటీ సాంగ్ ఎప్పుడు పాడలేదా? పాడాను కదా ఈ పాట. కొంచెం కొంచెం కోరికి తిను కాదని అనను కోరికను. ఏదో ఏదో మత్తుగుంది, ఏదేమైనా మస్తుగుంది. వయసే ఏదో కష్టమంది, నీతో సరసం ఇష్టమంది. చీతా చూపుల మన్మధుడా, చీకటి పూజల మాంత్రికుడా. చుమ్మా సుఖమే చాలదురా, చుమ్మంతరమే కావలెరా. చెక్కిలపిస్తా చదివిస్తా, అక్కిరి తీరే చనువిస్తా. నన్ననా రెక్కల గుర్రం ఎక్కిస్తా. ఏదో ఏదో మత్తుగుంది, ఏదేమైనా మస్తుగుంది. వయసే ఏదో కష్టమంది, నీతో సరసం ఇష్టమంది. ఆహా 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 ఆహా. వెరీ గుడ్. ఏ సినిమా అయితే ఇది? జెనిలియా అండ్ ఢీ ఢీయా. ఓకే ఓకే. రాజమౌళి గారికి? రాజమౌళి గారికి పాడలేదు ఒక్కటి కూడా. ఒక్కటి కూడా పాడలేదు. మీరు చిరంజీవి గారికి కూడా పాడలేదు? అది అవకాశం. ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా పాడలేదు? పాడలేదు. చాలా బీభత్సమైన ఫ్యాన్ అంట. అవును, ఆయన కళ్ళంటే ఇష్టం నాకు.
అంటే మీన్ కళ్ళు ఐ ల్యాషెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. రామ్ చరణ్ కూడా సేమ్ బాబాయ్ పోలిక అనుకుంటా. ఓకే, రామ్ చరణ్ వాయిస్ చాలా ఇష్టం నాకు. రామ్ చరణ్ది వాయిస్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎప్పుడన్నా మూడు కలిసే అవకాశం వచ్చిందా? కలిసారు? కలిసాను, బట్ వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టారు కదా. నో, యాక్టింగ్ ఫీల్డ్ ఈజ్ పెద్దది, ఇట్స్ అ బిగ్ ఇండస్ట్రీ. వాళ్ళ చిరంజీవి గారి పాట అవకాశం దాకా వచ్చి వచ్చి వెళ్ళిపోయిందంట. యా మృగరాజు సినిమాలు ఢిల్లీలో అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేకపోవడం వల్లనే నేను ఐ మిస్ ద ఆపర్చునిటీ. అక్కడ 2 రోజులు అప్పట్లో జర్నీ కూడా చాలా ఎక్కువ పట్టేది ట్రైన్స్లో, ఆ టైంలో మిస్ అయిపోయాను నేను. మీకు సునీత గారికి మధ్య నిజంగా గొడవ ఉందా, లేకపోతే ఆ ఒక్క ఎపిసోడ్లో అలా జరిగిందా, లేకపోతే అసలు మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా, అసలు వాట్ ఈస్ ఇట్? అది ఈ సందర్భంగా తెలుసుకోవాలండి నాకు. యాక్చువల్లీ యూ కెన్ సే అభిప్రాయ భేదాలు అనొచ్చు, అంతే. గొడవలు అయితే లేవు? గొడవలు ఏం లేవు. గొడవలు రైట్గా ఫైట్ చేయడాలు అటువంటివి గొడవలు అంటే ఎదురెదురుకుండా నుంచుని పోట్లాడుకోవడం లాంటిది అసలు లేదు. ఎదురుపడితే అది వరకు హాయ్ అని చెప్పుకునేవాళ్ళం, పెద్ద ఫ్రెండ్షిప్ కూడా లేదు. అంటే ఇప్పుడు ఆ మధ్య సూపర్ సింగర్ వచ్చినప్పుడు ఆ హాయ్ కూడా ఎగిరిపోయింది, తర్వాత మళ్ళీ హాయ్ వచ్చింది. మళ్ళీ హాయ్ ఉందా లేదా? హాయ్ ఉంది, హాయ్ వరకే. అంటే తను డీల్ చేసిన జడ్జిగా తను డీల్ చేసిన విధానం వేరు, అంటే నేను డీల్ చేసినవి తన అభిప్రాయాలు, అందుకే అభిప్రాయ భేదాలు అన్నారు. తన అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. నేను నాది కన్వే చేశాను, దాంట్లో తను వేస్తున్నది నేను అయింది, నేను నో, నేను వేస్తున్నది తను నో అవ్వడం జరిగింది. సో దానివల్ల ఫ్రెండ్షిప్ లేదు, ఎనిమిటీ కూడా లేదు, ఏదీ లేదు, జస్ట్ ఒక కోల్డ్నెస్ అంతే. అంటే సింగర్స్ మధ్య ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు, లైక్ ఎందుకంటే అంటే కొంత ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఉందేమో, మా కాంటెంపరీలో అంత ఫ్రెండ్షిప్స్ అయితే ఎవరితోనూ ఎవరికీ లేవు. ఎందుకు కారణం అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ అంటే వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రొఫెషన్, అంటే షోస్ నుంచి బయటికి రావాలి. ఎక్కడికన్నా వెళ్దామా, సినిమాకి వెళ్దామా, నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తా, భోజనానికి వస్తా, నువ్వు మా ఇంటికి పో, అలాంటివి ఉండాలి. బట్ అవేం డెవలప్ అవ్వలేదు, ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళు, ఒకళ్ళకి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటాం, ఒకళ్ళు అక్కడ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్స్, వీళ్ళ ప్రిపరేషన్స్ అలా ఉండేవి. అందరూ అనుకుంటారు సింగర్సే కదా, లేకపోతే మేడం మాకు ప్రోగ్రామ్ ఉంది, మీరు సింగర్స్ని తీసుకొస్తారా అని నన్ను అడుగుతారు. హౌ వుడ్ ఐ నో దట్? ఇంతమంది ఉన్నారు, ఏ సింగర్ ఎక్కడ పాడుతున్నారో నాకు ఎలా తెలుస్తుంది? అదే చెప్తుంటాను. అనుకుంటారు సడన్గా వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కాదు, వాళ్ళందరూ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు అంతే. అంటే కొంతమందికి ఉంటాయి ఫ్రెండ్షిప్స్ కలిసి రెగ్యులర్గా, ఆఫెన్ హూ ఆల్ దోస్ ట్రావెల్ టుగెదర్, హూ ఆల్ దోస్ పర్ఫామ్ టుగెదర్, వాళ్ళకి ఉంటుంది. కానీ అదర్వైజ్ ఇప్పుడు షోస్ ఇంత పెరిగాయి, అప్పట్లో ఎప్పుడో ఒకటి మంచి పెద్ద షోస్ ఒక్కొక్కటే వచ్చేది, లైక్ ఏదైనా బైక్ లాంచింగ్ అప్పుడు అట్లాంటి పెద్ద వైజాగ్లో ఒక పెద్ద ఈవెంట్ వచ్చేది, దానికి కలిసి వెళ్తుండే. వెళ్తున్నప్పుడు వి యూజ్ టు హ్యావ్ ఫన్, నవ్వుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం అట్లా. అంటే ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా ఫ్రెండ్షిప్ ఉన్నట్టే ఉంటాం కలిసినప్పుడల్లా, అంత క్లోజ్ ఉంటాం మళ్ళీ. ఎందుకంటే మ్యూజిక్ కనెక్ట్స్, ఇక్కడ టాపిక్ కనెక్ట్స్, డిస్కషన్స్ అన్నీ కనెక్ట్ చేస్తాయి కాబట్టి అట్లా ఉంటాం. అయితే సూపర్ సింగర్ కాంటెస్ట్ జరుగుతున్నప్పుడు సునీత గారి పాట మీరు పాడాలి, అవును, మీ పాట సునీత గారు పాడాలి, అవును, ఇద్దరు బాగా పాడారా? జస్ట్ నాకు తెలుసుకోవాలి, బికాస్ మీరు ఆవిడ జడ్జ్ చేయాలి, ఆవిడ మిమ్మల్ని జడ్జ్ చేయాలి. జడ్జ్మెంట్ పర్ఫెక్ట్గా అయిందా? జడ్జ్మెంట్ పర్ఫెక్ట్గానే అయింది. మీరు ఎన్ని వేసారు మార్కులు? నేను 50 వేసాను. 50కి 50ఆ? 100కి 50. తను 100కి 50 వేశారు నాకు. సో తను ఎలా జడ్జ్ చేస్తారో నేను కూడా అదే వేలో, అంటే తను చెప్పారు ఎలా జడ్జ్ చేయాలో కూడా. ఎందుకు అనంటే కంపేర్ చేసి మనం పాడిన పాట కాబట్టి మనం ఇలా జడ్జ్ చేయాలి అన్నట్టుగా అతను మాట్లాడింది అన్నమాట. సో వినావే, నేను కూడా ఓ అలానే ఆలోచించాలి అన్నట్టుగా నేను కూడా రెస్పాండ్ అయ్యాను. టిట్ ఫర్ టాట్, అంటే మిస్టేక్స్ చెప్పాను. ఓకే, తను లిరిక్స్ మర్చిపోవడం తను కూడా అడ్మిట్ చేసుకున్నారు ఆ టైంలో, అట్లా చెప్పి చేశాను. అసలు ఎక్కడ ఎక్కడ ట్రిగ్గర్ అయింది మూమెంట్, ఎక్కడ గొడవ అయింది? అసలు ఆపర్చునిటీ వాస్ మైన్ టు పర్ఫామ్ హర్ సాంగ్. ఓకే, నేను పాడాలి, సో నేను ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాట పాడాను అనమాట. సో నాకు జడ్జెస్ నుంచి నాకు 100 ఒకళ్ళు అండ్ 95 ఒకళ్ళు ఇచ్చారు, వేరస్ షీ గేవ్ మీ 50 marks అవుట్ ఆఫ్ 100. ఓకే, సో అప్పుడు సాగర్ గారు కూడా మెన్షన్ చేసి అడిగారు ఎందుకు అంత హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది, వేరస్ 2 judges గేవ్ నియర్లీ బై 100 ఒకళ్ళు 95 ఒకళ్ళు, బట్ మీది హ్యూజ్ 50 అంటే చాలా మార్క్స్ కట్ అయింది ఎందుకు అని అడిగారు. బట్ షీ టోల్డ్ ద వే షీ జడ్జ్, సో ఇట్లా మనం పాడిన పాట కాబట్టి మనం కీన్గా చూస్తాము, దానిలో ఇలా చూడాలి ఇలా చూడాలి అనేసి.
సో నేను అయితే తొందరగా సాటిస్ఫై అవ్వను నా పాటకి. అప్పుడు మీరు రియాక్ట్ అయ్యారా? ఏమని లేదు అప్పుడు, ఓకే థ్యాంక్స్ అని చెప్పాను. నేను పెద్ద గొడవలకు వెళ్ళే టైప్ అయితే కాదు, పెయిన్ తీసుకుంటా కానీ ఐ విల్ మెయింటైన్ ఎ స్మైల్, జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ ఎవరో నాకు అట్లా మెసేజ్ పంపించినప్పుడు గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తుంటే కొన్ని కొన్ని అలా కొన్ని మంచి పాయింట్స్ పిక్ చేసుకుంటా. సో ఐ వాజ్ ఆల్వేస్ స్మైలింగ్, బట్ అప్పట్లో నేను చాలా ఐ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ బ్యాడ్ సిచ్యువేషన్ దట్ ఐ టోల్డ్ యూ. సో అది కూడా యువర్ క్యారింగ్ మైండ్లో చాలా. సూపర్ సింగర్, ఆల్ సూపర్ సింగర్ ఎపిసోడ్స్లో అంతా నాకు పెయిన్ ఉంది. అప్పట్లో నేను మీకు గుర్తుంటే కలలైపోయాను నా ప్రేమలు అని ఒక పాట పర్ఫామ్ చేశాను. సో అప్పట్లో నాకు చాలా పెయిన్ ఉండింది. సో ఆ పెయిన్ నా పాటలోనే, ఆ పాట పాడిన తర్వాతనే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. సేమ్ వే గీతా మాధురికి కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, నా టీంలోనే ఉండింది తను. సో ఏమైనప్పుడు ఆ తర్వాత నా పాట తను పాడినప్పుడు ఐ టోల్డ్ హర్ లైక్ ఈ పాటలో సో ఇక్కడ లిరిక్ మారింది, ఇక్కడ ఈ గమకాలు మారినాయి అని నాలుగు చోట్ల నేను ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఐ అడ్మిట్ దట్ దట్ జడ్జ్మెంట్ షుడ్ బీ లైక్ ఇన్ అ వే ఐఎమ్ రియలైజింగ్ నౌ వై డిడ్ యు సే దట్ అని. సో వీ షుడ్ థింక్ ఇన్ అ వే అని చెప్పి నేను కూడా ఓకే మొత్తానికి అలా జరిగిందన్నమాట. అలా జరిగింది. ఓకే, సో బేసికల్గా మీ కాంటెంపరీస్లో మీకు ఎవరి సింగింగ్ నచ్చుతుంది? సునీత గారు, ఉష, అలాగే ఆ తర్వాత గోపిక పూర్ణిమ, స్మిత, చాలామంది ఉన్నారు కదా మీ కాంటెంపరీస్ ఇప్పుడున్న సింగర్స్లో కూడా. హుడ్ యూ థింక్ ఆర్ రియలీ అంటే మెయింటైనింగ్ ఆ క్వాలిటీని అంటే ఒక్కొక్కరిలో ఒక్కటి. ఇప్పుడు సునీత గారు దాంట్లో రొమాంటిక్ మెలడీస్ బాగుంటాయి, చాలా బాగా పాడుతుంది తను. అంటే నీట్గా పర్ఫామ్ చేస్తారు, ఈచ్ లెటర్ ఈచ్ వర్డ్ ఈ ప్రిఫరెన్స్ ఇచ్చి తను కేర్ తీసుకొని పాడుతుంది. అండ్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. నాకు ఉషాలో గమకాలు ఇష్టం, గమకాలు గజల్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ కానీ బలే పలుకుతాయి, ఇలా పలుకుతాయి. నేను చెప్తాను నేను ఇది గమక ప్రధానమైన వాయిస్ అంటే బాగా చెప్పావు అంటుంది. ఓకే. అండ్ నిత్యాది మంచి డివోషనల్ ఉంటుంది, అండ్ నిత్యాది మంచి పట్టున్న స్ట్రెంగ్త్ ఉన్న వాయిస్ నిత్యాది బాగుంటుంది, నిండుగా ఉంటుందని చెప్పచ్చు ఒక మాటలు చెప్పాలంటే. అండ్ గోపికది కూడా ఎవరికో దగ్గరగా ఉంటుంది, ఉషక కాదు ఎవరికో. గోపికది చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది మనకి, తెలిసిన అమ్మాయి అని. చిత్ర గారి వాయిస్లో ఉంటుంది కొంచెం తెలిసిపోతుంది మనకి, బాగా అలవాటైన వాయిస్ అంటే మన ఫ్యామిలీలో అమ్మాయి లాగా అట్లా అలవాటైన వాయిస్ లాగా. సో ఈ మధ్య రీసెంట్గా మీరు పాడిన పాట ఏంటి? రీసెంట్గా మన్యం పులిలో ఒక పాట పాడాను, తమిళ్లో అది చిత్ర గారు, జేసుదాస్ గారు పాడారు, తెలుగులో ది పిక్ట్ మీ గోపిసుందర్ గారు మ్యూజిక్, నేను విజయ్ జేసుదాస్ గారు పాడామన్నమాట. బట్ బిగ్ బ్యానర్ అంటే సోగ్గాడిచ్చి నేను ఆయనలో వస్తానే పాట. ఏనాడో రాసున్నాదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే, ఓ నిజమెందుకే నిదరెందుకే, నీ కలల గాలి నాకు హాయి ఊయలే, హే వస్తానే నీతోనే వస్తానే, వస్తానే నీతోనే వస్తానే, వస్తాలే నీతోనే వస్తాలే, వస్తాలే నీ వెంటే వస్తాలే. ఆపర్చునిటీస్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? అంటే ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇంక్లూడింగ్ బిగ్ సింగర్స్. బిగ్ సింగర్స్ కూడా అవుతున్నాయి. ఎందుకు అని అంటే చాలామంది రైజ్ అయ్యారు కదా సింగర్స్, అది వరకంటే కొంచెం లిమిటెడ్ ఉండేవాళ్ళు, లెక్క పెట్టినంత ఉండేవాళ్ళు. సో వాళ్ళకి వచ్చేవి, బట్ ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు ప్లస్ టాలెంటెడ్. అంతేనా లేకపోతే రెమ్యునరేషన్ ఇస్ వన్ రీజనా? రెమ్యునరేషన్ కెన్ నాట్ బి. సింగర్స్ బాలుగారు లాంటి వాళ్ళే పాడట్లేదు బికాస్ బాలుగారి మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. అయింది రెమ్యునరేషన్ ఇచ్చుకోలేరు కదా. కరెక్ట్, వన్ సాంగ్కి. ఇప్పుడు చిన్నవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత నామినల్ ఇస్తే సరిపోతుంది, నామినల్ లేకుండా కూడా పాడేవాళ్ళు కూడా యాజ్ యు నో దేర్ ఆర్ తీసుకోకుండా పాడుతున్నారు. వాళ్ళు అలా రెడీగా ఉన్నామని చెప్పినప్పుడు దే స్పోక్ అవుట్ కదా దాని గురించి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ మీద మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తారు. యాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. ఒక సినిమాకి నేను చేశాను 2 ఇయర్స్ మ్యూజిక్ డైరెక్టర్గా నా డెబ్యూ చేశాను. అండ్ ఆడది ఆధారం సీరియల్ సాంగ్ నేను, నా మ్యూజిక్ అది నేనే పాడాను. అఫ్కోర్స్ సింగర్గా గుర్తించారు కానీ మ్యూజిక్ డైరెక్షన్ నాదని ఎవరు అనుకోరు చెప్తే తప్ప.
సో చేశాను కాబట్టి నాకు తెలుసు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంత అమౌంట్ అని చెప్పేసి దానిలోనే మీరు చూసుకోండి అని ఇస్తారు. సో ఇఫ్ దే పిక్ సమ్ అంటే అప్కమింగ్ సింగర్స్ వాళ్ళకి కొంచెం తక్కువ డబ్బులు వెళ్తుంది, ప్లస్ క్వాలిటీ బేస్డ్ కూడా వాళ్ళు బాగానే పాడుతున్నారు, బాగా పాడుతున్నారు, బాగానే కూడా కాదు అండ్ దే ఆర్ ఆల్ టాలెంటెడ్ ఉన్నారు దాంట్లో కూడా ఆ లెవెల్కి పాడేవాళ్ళు. సో దే ఆర్ పికింగ్ దెమ్ ఎందుకంటే సో దట్ దే కెన్ సమ్ దే కెన్ సేవ్ సమ్ మనీ. ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలా ఉంటే ఏంటి కౌశల్య, ఇప్పుడు సింగింగ్నే ఒక కెరియర్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. చాలా స్ట్రెస్తో కూడిన పని. ఇప్పుడు ఈ రోజుల్లో రావాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ కౌన్సిలింగ్. ఎలా ఉంటుంది, దట్స్ వై నేను నా అకాడమీలో ఫస్ట్ అదే చేస్తాను. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి తొందరగా గివప్ చేయకూడదు, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా టైం పడుతుంది, చాలామంది ఉన్నారు మన దాకా రావడానికి టైం పడుతుంది. ఒకసారి రిజెక్ట్ చేయగానే అయిపోయింది, నా స్టూడెంట్స్ ఉన్నారు రియాలిటీ షోస్లో పాడేవాళ్ళు, సో అయిపోయింది నా పని, ఇంకా నేను ఇట్లా అయిపోయాను, నన్ను సెలెక్ట్ చేయట్లేదు అని అంటే టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి నీలో ఉన్న లోపాలు నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకోలేదు అని అంటే ఇంకా డెవలప్మెంట్ ఈ జన్మకు ఉండనట్టే అర్థం. ఉంది అని అంటే స్టిల్ ఐమ్ లెర్నింగ్, కొంతమంది పిల్లల్ని చూసి కూడా నేర్చుకుంటాను నేను. ఓ ఇలా ఉండొచ్చు కదా, నేను ఎందుకు టెన్షన్ పడతాను స్టేజ్ మీద, ఇలా నవ్వుతూ పాడుతుంటే నేను చేయగలను నా పని, అలాగే వాడు చూడు ఎంత గెంతుతూ పాడుతున్నాడు, నేను ఎందుకు నీలుక్కుపోయి పాడతాను అని కొన్ని ఇప్పటికీ రియలైజ్ అవుతాను నేను. అలా ఈజీగా పాడుతుంటే ఇంకా డెవలప్ అవుతుంది సింగింగ్, దట్స్ అ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ దట్ వీ నీడ్ వైల్ వీ వే ఆర్ పర్ఫార్మింగ్. సో అలాంటివి అనమాట. సో ఇప్పటికీ నేర్చుకునే వాళ్ళకి డెవలప్ అవుతుంది, లేదు అనే వాళ్ళకి నేనే బెస్ట్ నన్ను తీసేస్తారు అనుకునే వాళ్ళు ఇంకా డెఫినెట్లీ వాళ్ళు దిగువ త్రూ ఆల్ ద స్ట్రెస్ ద టేక్ ఆల్ ద స్ట్రెస్ అండ్ దెల్ సిట్ ఎట్ హోమ్. అదే చెప్తూ ఉంటాను, ఒక నేర్చుకోవడానికి షుడ్ బి అప్ ఫర్ ఇట్ అంతే. మనకేమొచ్చు మనం ఎంత అనుకుంటే మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇళయరాజా గారు అన్నట్టు నాకేం తెలుసయ్యా మ్యూజిక్ తెలిస్తే నేను ఎందుకు కంపోజ్ చేస్తాను ఈ రోజుకి అంటారు కదా, అట్లా నిత్య విద్యార్థి అని ఒక మాటను నమ్ముతాను నేను. ఫైనల్గా ఒక విషయం చెప్పండి కౌశల్య, కౌశల్య అనే వ్యక్తి ఏంటో మీకు మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. బట్ బయట పర్సెప్షన్, బయట జనాలు ఏమనుకుంటున్నారు, లేకపోతే మీ మీ ఫ్రెండ్ సర్కిల్, మీ సింగింగ్ కమ్యూనిటీలో ఎవరెవరు ఏమనుకుంటున్నారు అన్నదన్న మీకు తెలుస్తుంది కదా గ్యారంటీగా, ఎవరెవరు ఏమనుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే గ్యారంటీగా చాలా విషయాలు తెలిసిపోతాయి, తెలియాలి కౌశల్య. ఎందుకంటే అందరూ వచ్చి మాట్లాడలేరు కదా. ఆ మాస్క్ని అనేది యూ క్యారీ అ మాస్క్, మీ లోపల ఉన్నది మీరు బయటకు చెప్పుకోరు, ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు. అవునవును, కామ్గా ఉంది. సింపతి వద్దనుకున్నారో పిటి, సింపతి అని కాదు, నా కొడుకుకి అనవసరమైన దానిలోకి వస్తాడు, స్కూల్లో అడుగుతారు, మేబీ అందరికీ తెలుసు వీళ్ళ మదర్ సింగరు, వీడు ఇలా వీడు కౌశల్య కొడుకు అనేసి ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అరే మేము మీ మమ్మీ పేజ్ లైక్ చేసాము, నిన్న మీ మమ్మీ పోయి ఫోటో పెట్టారు అన్నీ చెప్తారు. అలాగే మేబీ ఇలాంటిది ఏమైనా చూసి వాడిని అడగటం, వాడు అంతా ఎందుకులే వాడికి అనుకున్న, బట్ ఈస్ గ్రోయింగ్ అంటే ఇప్పుడు గ్రేస్ఫుల్లీ ఇస్ గ్రోయింగ్ నౌ. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు ఐ ఫీల్ దట్ ఏళ్ల క్రితం అంటే లేదు, చిన్న పిల్లవాడు వాడు ఏమైనా గబుకుని ఒక మాట అంటే చిన్నబుచ్చుకుంటే మళ్ళీ వాడిని నేను మళ్ళీ నేను మాట్లాడి కౌన్సిల్ చేసి ఐ స్పీక్ లాట్ టు హిమ్, డ్రైవ్ చేస్తున్నా కూడా ఇదే మాట్లాడతా, ఇలా ఉంటుంది అందరూ నువ్వు 10 మందిని పిక్ చేసుకుంటే గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి, నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు వాడినితో బాగుండాలని. ప్రపంచంలో అన్నీ ఉంటాయి, నువ్వే చూసుకుంటూ వెళ్ళాలి. మంచి ఉన్నప్పుడు దగ్గర ఓకే అనుకోవాలి, చెడు ఉన్న దగ్గర నువ్వు కొంచెం దూరంగా ఉండాలి. అలానే నువ్వు ఇట్లా చెడ్డోడు దేని మొక్కం మీద అంటే వాళ్ళు తీసుకోరు, అట్లా అంత బోల్డ్ ఇనఫ్ ఉండడం కూడా మంచిది కాదు అని అన్నీ. అంటే పేరెంటింగ్ ఈజ్ అ బిగ్ టాస్క్, అసలు అందులో బీయింగ్ ఎ సింగిల్ పేరెంట్, రైజింగ్ ఏ టీనేజర్ కూడా బాయ్, అది కూడా బాయ్ని, అన్నీ మాట్లాడలేము వాళ్ళతో మనం, కొన్ని మాట్లాడలేనివి కూడా ఉంటాయి. సో హీస్ మిస్సింగ్ అవుట్ దాట్. సో వాడికి చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకా మో దానికి అడిషనల్గా నేను ఇంకా పెట్టడం ఎందుకు అని. హీస్ నౌ ఈస్ ఫైన్, ఈస్ హ్యాపీ. బట్ ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఏళ్ళు కానీ లేకపోతే 7-8 ఏళ్ళు కానీ వచ్చిన మీడియాలోని వార్తలు కానీ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఫేస్బుక్లో కామెంట్స్ కానీ యూట్యూబ్లలో రియాక్షన్స్ కానీ ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేశాయా? డెఫినెట్గా యూట్యూబ్లో సమ్టైమ్స్, అదే నేను చెప్పాను కదా ఇష్యూ ఉంది అని బయటికి రాగానే ఏం కావాలి నీకు న్యాయం కూర్చుని మాట్లాడుకోండి అని ఒకళ్ళు ఎవరో రాస్తే నేను ఐ ఫెల్ట్ బ్యాడ్ అంటే దానికి సమాధానం వేరే ఎవరో వెల్ఫిషర్స్ ఆల్రెడీ చాలా బాగా చెప్పారు. మీకు తెలియదు కదండి ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏముంది అనేది, ఎవరు అంత తొందరగా బ్రేక్ చేసుకుని రోడ్డు మీదకి రారు, అందులో ఒక కిడ్ ఉన్నవాళ్ళు. సో మీకు ఏం తెలుసు అది తెలుసుకుని మాట్లాడాలని రాశారు. సో అది కొంచెం రిలాక్సింగ్ అనిపించింది నాకు.
సో ఒక రీజన్ ఉంటేనే చేస్తారు. అండ్ మెన్ ఇంకా పెద్దవాళ్ళు కూడా అడుగుతుంటారు కొంతమంది, ఏమా ఈ రోజుకి ఏమన్నా కలిసి ఉండేది ఏం లేదా, ఏమైనా ఛాన్స్ ఉందా అంటే నాకు గుండె చివిక్కుమంటుంది. అంటే ఇప్పుడు అట్లా ఇంకొక విమెన్, ఇంకొక అక్కడ పిల్లలు కూడా ఉన్నారని కూడా న్యూస్ వచ్చింది నాకు. ఐ డోంట్ నో, మనసులు చంపుకొని బతకాల్సిన అవసరం ఏంటండి? లెట్ దెమ్ బీ హ్యాపీ, వాళ్ళకి ఒకళ్ళు ఇష్టమయ్యారు అదేం తప్పు కాదు. ఇప్పుడు ఒక మ్యారేజ్ ఉందంటే చచ్చిపోయేదాకా ఏమని ప్రేమించాలి అనే రూల్ అయితే లేదు. అంటే మనకి ప్రమాణాలు చేయిస్తారు కరెక్టే, కానీ వెన్ దే కమ్ అక్రాస్ దోస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ మనమేం వాళ్ళు పట్టుకొని లాక్కొచ్చి ఉంచలేము కదా. వీ షుడ్ అండర్స్టాండ్. నాకు ఇక్కడ ఇష్యూస్ అలా ఏంటి అని అంటే, నాకు బతకడానికి లేకుండా అన్ని రకంగా నన్ను నిర్బంధించేసి మొత్తం నా నేను సంపాదించిన ఆస్తులు కానీ వాట్ ఎవర్ ఏవైతే నేను లాస్ అయ్యానో అవి నాకు ఇస్తే నా కొడుకుని నేను హ్యాపీగా పెంచు. 6 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను కాదనట్లేదు, కానీ నాకు టెన్షనే కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఇవాళ గురించి నాకు ఐఎమ్ ఓకే టుడే, నాకు ఈరోజు ఏం బాధ లేదు ప్రేమ, మేము తింటాం ఐ వుంట్. రేపు అనేది ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. వాట్ ఈస్ టుమారో? హౌ విల్ ఐ లివ్? హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సన్? ఈస్ కమింగ్ టు కాలేజ్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. నేనేం పే చేస్తాను, ఏం చూసుకుంటాను? అబ్బాయిలకి 1,25,000 ఉంటాయి, బైక్ ఉంటాయి, బట్టలు ఉంటాయి. వాడికి వాడేం తప్పు చేశాడు ఏం లేకుండా బతకడానికి? వాడేం పాపం చేశాడు? ఒక కామెంట్ రాసే ముందు, ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఆలోచిస్తే బాగుంటుంది అని అయితే ఫీల్ అవుతాను ఇలాంటి కామెంట్స్ చదివేటప్పుడు. దే హ్యావ్ టు థింక్, దే హ్యావ్ టు రీథింక్ వెన్ దే ఆర్ రైటింగ్ టెక్స్టింగ్ ఎ కామెంట్. దే షుడ్ థింక్ అండ్ రిపీట్. తప్పు కదా. నీ స్ట్రెంగ్తే నీకు శ్రీరామ రక్ష అని నేను అనుకుంటున్నాను. 101%. యా, ఐఎమ్ నౌ బౌన్స్ బ్యాక్. యా యా, ఇప్పుడు ఐఎమ్ గుడ్ ఇనఫ్ నౌ. ఎందుకంటే అంత నా లైఫ్ని, నన్ను, నా క్యారెక్టర్ని ఈ సిట్యుయేషన్సే బలంగా చేస్తాయి. అంటే దెబ్బలు పాఠాలు నేర్పిస్తాయి అంటారు కదా, అలా అనమాట. ఐఎమ్ నౌ, ఐఎమ్ గుడ్, ఐ టేక్ కేర్. వెరీ గుడ్. విష్ యూ గుడ్ లక్. అయితే క్లోజ్ చేద్దాం. చేసే ముందు మంచి హనుమాచారి కీర్తన, ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా బాగా పాడతారని విన్నాను. ఇంగ్లీష్ పాటలు కూడా ఆడేదాన్ని. సో అన్నమయ్య కీర్తన ముందు పాడేసి ఆ జోనర్లోకి వెళ్దాం. యా ప్రేమ పాడతాను. యాక్చువల్లీ నేను ఒక అన్నమాచారి కీర్తన కంపోజ్ చేశారా? నేను ఒక 10 సాంగ్స్ అంతకుముందే కంపోజ్ చేశాను, ఇప్పుడు టీటీడీకి కంపోజ్ చేస్తున్నాను. అదొకటి పాడతాను. నిచ్చ నిచ్చ సాబనాలు నెల మూడు సాబనాలు, హెచ్చ నీకు నింతలో నినిది గదవయ్యా. నిచ్చ నిచ్చ సాబనాలు నెల మూడు సాబనాలు, హెచ్చ నీకు నింతలో నీది గదవయ్యా. ఇది ఇది సిమిలర్ ఇంకేదో పాట లాగా ఉంది అన్నమాచారి. రాగాలు సేమ్ ఉంటే అలా అనిపిస్తుంది. వెరీ సిమిలారిటీస్. శంకరాభరణం రాగము మేబీ. థ్యాంక్స్ అ లాట్. ఇది అయి ఉండొచ్చు. అలరులు కూరియగాడినదే, అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కూరియగాడినదే, అలకల కులుకుల అలమేల్ మంగ, అల్లరులు కురియగా ఆడినదే. బ్యూటిఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. అయితే నాకు సడన్గా ఇంకొక క్వశ్చన్ గుర్తొచ్చింది, అది అడగకపోతే బాగోదండి. అడిగాడు మీరు యాక్ట్ చేయాలని మీకు ఆఫర్స్ వచ్చాయని విన్నాను ఒకటి, రెండోది డబ్బింగ్ చెప్పాలని చాలామంది అడిగారని, ఒక 2-3 సినిమాల్లో కూడా చెప్పారని. చెప్పాను చెప్పాను. ఒకటి పోసాని కృష్ణమురళి గారిది శ్రావణ మాసం అనే పిక్చర్, చిన్న క్యారెక్టర్, ఎక్కువ లెంత్ లేదు, బలవంతంగా చెప్పించారు. అసలు నాకు భయం డబ్బింగ్ అంటే, ఎందుకంటే ఒక రకమైన ఆర్టిఫిషియాలిటీ ఉండాలి. ఒక యాక్టర్ యాక్ట్ చేసినట్టు మనం యాక్ట్ చేయాలి. నేను అందులో డెఫినెట్గా ఫీల్ అవుతాను. నాకు ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఇలా కూర్చొని మాట్లాడుకుందామంటే, ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అలానే మాట్లాడతా, కానీ కెమెరా ఉంటుంది, నేను ఇంత కొంచెం తల్లి ఇలా ఊపుకుండా మాట్లాడాలి ఇలా అనుకుంటాను ఎప్పుడు. కొంచెం సాఫ్ట్గా మాట్లాడాలి, ఏంటో ఉన్నది ఉన్నట్టు డబ్బా డబ్బా అని వాగేస్తాను. కానీ నా వల్ల కాదు, మళ్ళీ దానికే వచ్చేస్తాను. సో అవన్నీ రావు నాకు. ఫస్ట్ థింగ్ ఒక సాఫ్ట్గా, ఒక ఫెమినైన్గా ఉన్న ఒక క్యారెక్టర్కి సాఫ్ట్గా మాడ్యులేట్ చేసి మాట్లాడడం అనేది అసలు నా వల్ల కానీ. ఏది ఒకటి ఒక లైన్ గుర్తు అసలు నేను ఒక ఒక దాంట్లో సక్సీడ్ అయ్యాను. ఏంటి అని అంటే,
మన కమలాసన్ గారిది చీకటి రాజ్యం సినిమా ఉంది కదా, దాంట్లో కమలాసన్ గారి డివోర్స్డ్ వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు చెప్పడానికి. అది మాత్రం అది హస్బెండ్ని వచ్చి బెదిరిస్తూ ఉంటుంది అన్నమాట, తిడుతూ ఉంటుంది. ఏం పోలీసులకు చెప్పాలా, నిజమైన పోలీసులకి చెప్పాలా అంటుంది అన్నమాట. ఆ క్యారెక్టర్ చెప్పాను బాగా. నా కొడుకు ఎక్కడ అని అడుగుతుంది బేస్ వయసులో. ఏం నాటకాలా, పోలీసులకు చెప్పాలా, నిజమైన పోలీసులకి అంటుంది. ఓకే, దాంట్లో సక్సీడ్ అయ్యాను నేను. సో అలాంటి క్యారెక్టర్ అలా అంటే రియలిస్టిక్, అంటే ఇంట్లో మనం ఎలా పోట్లాడుకుంటే అట్లా ఉండి, పోట్లాడుకోవడం కూడా సినిమాటిక్గా దానికి నాలుగు డైలాగులు రాసి దానికి ఏం మాడ్యులేట్ చేయాలంటే అయిపోతాను నేను. రియలిస్టిక్ ఉంటే చెప్తాను అనమాట అట్లా. మరి యాక్టింగ్, యాక్టింగ్ వచ్చింది ఆఫర్స్, కానీ ఇంట్లో నన్ను యుఎస్ఏ పంపించలేదు ప్రేమ. అసలు 2008 వరకు అందరూ వెళ్ళారు నా వెనక. నా ఫస్ట్ ట్రిప్ వాజ్ విత్ మణిశర్మ గారు, యుఎస్ఏ ట్రిప్ 2008. అప్పుడే నాకు పర్మిషన్ వచ్చింది నా కొడుక్కి 3 ఏళ్ళు వచ్చాక. సో ఇంకా యాక్టింగ్కి అలో చేయలేదు అప్పట్లో. వచ్చిన తర్వాత నాకే ఈ మధ్య కూడా ఒకటి వచ్చింది, బట్ ఎప్పుడు యాక్టింగ్ అంటే ఆలోచిస్తాను. ఎందుకు అని అంటే దెర్ ఇస్ అ రీజన్, ఎందుకంటే నేను బయట బాగుంటాను, స్క్రీన్లో బాగుండను అని నా అభిప్రాయం. ఓకే, తర్వాత బయట సన్నగానే ఉంటాను, అంటే మీరు నన్ను చూస్తారు కదా, నేను నేను మీడియమా ఫ్యాటా లేకపోతే తిన్నా, మూడిట్లో దేనికి మీడియం, మీడియంకి వస్తాను కదా, కానీ ఫ్యాట్ అని అందరి అభిప్రాయం. ఎందుకు అని అంటే స్క్రీన్లో అలా కనిపిస్తాను. బయట ఎవరు నన్ను ఫస్ట్ టైం చూసినా కౌసల్య ఏంటంత సన్నబడిపోయావు, స్క్రీన్లో ఏమి ఇంతలా ఉన్నావు అని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. ఎవరైనా కొత్తగా వస్తున్నప్పుడు నేను ముందే చెప్పి పెడతాను, ఇప్పుడు చూడు అది అది వస్తుంది చూడు అని చెప్పేసి పెడతాను. డెఫినెట్గా అది వచ్చే తీరుతుంది, రాలేదంటే కొంచెం లేట్గా వస్తుంది, కానీ అది వచ్చి ఆ కామెంట్ మాత్రం వచ్చే తీరుతుంది. నేను అలాగా రియలైజ్ అయ్యానమాట, ఓ నేను స్క్రీన్లో చాలా ఫ్యాట్గా కనిపిస్తాను అని. ఇంకా అది నా మైండ్లో ఉండిపోయింది. సో నేను కూడా తిన్ను మీడియం, స్క్రీన్లోనే ఫ్యాట్ కనిపిస్తుంది కదా అలా అనుకోవాలి. కామెంట్స్ రాసే ముందే మనమే చెప్పేసి అయిపోతుంది, అదే కదా, అదొక ఫన్. వెరీ నైస్. అందుకని యాక్ట్ చేయను, ఎందుకంటే కొంతమంది యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు రాసిన కామెంట్స్ చదివాను నేను. గుత్తా జ్వాల ఒక సాంగ్లో యాక్ట్ చేస్తే తనకి ఎన్ని బ్యాడ్గా కొంతమంది రాశారనమాట. అప్పుడు భయపడిపోయి బాబు ఇలా మాటలన్నీ పట్టం అవసరం అని, యాక్టింగ్ అనగానే నేను అన్ఫిట్ అని చెప్పేస్తాను అనమాట, వద్దండి నేను అన్ఫిట్ అని. మీరెవరండి చెప్పడానికి, మేము చెప్తాం మీరు సూట్ అవుతారు అంటే సరేలేండి. నాకు అంటే ఫెమినైన్గా గరిటలు పట్టుకునే క్యారెక్టర్ నాకు ఇష్టం ఉండదు. ఏమన్నా డైనమిక్గా ఏమన్నా డైనమిజం ఉండి క్యారెక్టర్స్, డిటెక్టివ్స్, పోలీసు ఇట్లాంటివి చేయాలనంటే రియల్ లైఫ్లో ఎట్లాగో అది చూపించలేదు మనం, అలా లేము. కనీసం స్క్రీన్లో చూపిస్తే ఆనందిస్తే జనాలు భయపడతారు కదా, అందుకని అది వస్తే ఇప్పటికైనా చేస్తా డైనమిక్గా. ఓకే, ఫైటింగ్స్, ఫైటింగ్ క్యారెక్టర్స్ పర్లేదు, సినిమాలో యాక్టింగ్ బయట ఆర్థరైటీస్ ఉన్నా ఐ కెన్ యాక్ట్. వెరీ గుడ్, సూపర్, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్ ప్రేమ, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు యూ ఫర్ ద సపోర్ట్.